హలో వెల్కమ్ యు ఆల్ టు వేదాంత తెలుగు చేయి నేను మీ సార్ యువర్ ఫిజిక్స్ కోచ్ యాజ్ వెల్ ఆస్ యువర్ బిగ్ బీ అనుకున్న విధంగానే మనం మోషన్ ఏ ప్లేన్ని ఈరోజుతో కంప్లీట్ చేసేస్తాం అంటే రిలేటివ్ మోషన్ కూడా ఈ రోజుతో కంప్లీట్ చేసేస్తాం రైట్ ఈ రోజుతో కంప్లీట్ చేసిన తర్వాత నేను కొన్ని న్యూమరికల్స్ తీసుకుంటాను రైట్ న్యూమరికల్స్ అయిపోయిన తర్వాత వి విల్ స్టార్ట్ విత్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ సో అలా చేసుకుంటూ మనం లెవెన్త్ మొత్తాన్ని ప్రాపర్గా కంప్లీట్ చేసుకుందాం అయితే ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే దిస్ ఇస్ అబౌట్ మీ మనం ఈరోజు చేయబోయేది ఏంటంటే రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ రైట్ అసలు ముందు ఫ్లో ఆఫ్ ద లెక్చర్ ఎలా ఉండబోతుందో చూపిస్తా నిన్న మీకు హోంవర్క్ క్వశ్చన్లు ఇచ్చా కదా మరి ఆ హోంవర్క్ క్వశ్చన్ కొంచెం సొల్యూషన్ కూడా ఇవ్వాలి కదా సో ఆ సొల్యూషన్ ఇచ్చేసి ఆ తర్వాత రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ చేసి ఆ తర్వాత చేసింగ్ క్వశ్చన్స్ అనమాట అంటే మనకి హెచ్సి వర్మాలో ఒక ట్రాంగిల్ ఉండిద్ది ట్రాంగిల్ని ట్రాంగిల్ మీద ఎడ్జెస్ కార్నర్స్ మీద పార్టికల్స్ ఉంటాయి ఒకదాన్ని ఒకటి టచ్ చేసుకోవాలని చెప్పి మూవ్ అవుతూ ఉంటాయి సో అలాంటి చేసింగ్ క్వశ్చన్స్ చూసి ఆ తర్వాత ప్రొజెక్టైల్ ఫ్రమ్ మూవింగ్ ప్లాట్ఫామ్ చూద్దాం అంటే ఎప్పుడు గ్రౌండ్ నుండే విసిరేయాలని రూల్ లేదు కదా ఇప్పుడు ఏదైనా ఒక పార్టికల్ ఉందా దాన్ని గ్రౌండ్ నుండే విసిరేయాలని రూల్ లేదు బస్ వెళ్తున్న బస్సులోని కూడా మనం పార్టికల్ని విసిరేయచ్చు లేదా వెళ్తున్న ట్రైన్లోండి కూడా మనం పార్టికల్ని విసిరేయచ్చు కదా సో అలా వెళ్ళే ఉండి మనం విసిరేసినప్పుడు రేంజ్ ఎలా ఉంటుంది మ్యాక్సిమం హైట్ ఎలా ఉంటుంది ఇవన్నీ డిస్కస్ చేద్దాం మనం రైట్ సరే ఫస్ట్ నేను ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్ ఉంది కదా ఫస్ట్ క్వశ్చన్ ఏంటని అంటే మీకు గుర్తుందనంటే అంటే రోల్స్ ఇంటర్చేంజ్ చేసేసి అంటే వెలాసిటీ ఆఫ్ ద రివరు ఫైవ్ తీసుకొని వెలాసిటీ ఆఫ్ ద బోట్ ఆర్ మ్యాన్ గుర్తులేదు ఎవరో బట్ బోట్ అయినా మ్యాన్ అయినా రెండు ఒకేలాగా చేస్తాం మనం సో త్రీ తీసుకుందాం సరే నేను ఇప్పుడు మీకు రఫ్గా ఆ వాల్యూస్ ఇస్తా విత్ ఆఫ్ ద రివర్ని టూ హండ్రెడ్ మీటర్స్ తీసుకుందాం అండ్ రివర్ ఏదైతే ఉందో రివర్ ఈజ్ మూవింగ్ విత్ ఫైవ్ మీటర్స్ పర్ సెకండ్ అని తీసుకుందాం రివర్ ఈజ్ మూవింగ్ విత్ ఫైవ్ మీటర్స్ సెకండ్ అని తీసుకొని ఇప్పుడు మనం ఏంటని అంటే బోట్ని ఎలా స్టీర్ చేయాలి సచ్ దట్ మనకి మినిమమ్ డ్రిఫ్ట్ వస్తుంది ఆ మినిమం డ్రిఫ్ట్ కేసులో అసలు ఆ మినిమం డ్రిఫ్ట్ ఎంత ఎంత టైంలో ఇది రివర్ని క్రాస్ చేసింది ఇవన్నీ డిస్కస్ చేయాలి అయితే బోట్ యొక్క వెలాసిటీని నేను ఎలా తీసుకుంటాను విచ్ ఈజ్ త్రీ మీటర్స్ పర్ సెకండ్ ఏదైతే ఈ యాంగిల్ ఉందో ఆ యాంగిల్ నేను ఆల్ఫా తీసుకుంటా మీకు ఆల్రెడీ నిన్నటి క్లాసులో చెప్పాను ఏమని మనం మినిమమ్ డ్రిఫ్ట్ గురించి మాట్లాడేటప్పుడు బ్లైండ్గా ఒక షార్ట్ కట్ ఇచ్చా ట్రిక్ ఏంటి అని అంటే వాట్ ఈస్ ద ట్రిక్ ట్రిక్ ఏంటి అని అంటే సైన్ ఆల్ఫా అనేది స్మాలర్ స్పీడ్ సైన్ ఆల్ఫా అనేది స్మాలర్ స్పీడ్ బై బిగర్ స్పీడ్ ఇలా నువ్వు తీసుకుంటే నువ్వు ఈ పర్టికులర్ డైరెక్షన్లో కానీ బోట్ని స్టీర్ చేస్తూ ఉంటే దెన్ యు విల్ గెట్ మినిమమ్ డ్రిఫ్ట్ నువ్వు సైన్ ఆల్ఫాని తక్కువ స్పీడ్ బై ఎక్కువ స్పీడ్ దాన్ని వేసి ఆల్ఫా వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే నువ్వు బోట్ని ఆ యాంగిల్లో స్టీర్ చేసినప్పుడు ఆ పర్టికులర్ యాంగిల్లో స్టీర్ చేస్తున్నప్పుడు వచ్చే డ్రిఫ్ట్ అనేది మినిమమ్ సరే ఇప్పుడు సైన్ ఆల్ఫా ఎంత మరి సైన్ ఆల్ఫా ఏంటమ్మా ఆపోజిట్ బై సారీ సైన్ ఆల్ఫా ఏంటమ్మా స్మాలర్ వాల్యూ స్మాలర్ స్పీడ్ బై బిగర్ స్పీడ్ స్మాలర్ స్పీడ్ అంతా త్రీ బిగర్ స్పీడ్ అంతా ఫైవ్ సో అప్పుడు ఆల్ఫా ఎంత థర్టీ సెవెన్ డిగ్రీస్ సో నువ్వు కానీ బోట్ని పర్పెండిక్యులర్కి థర్టీ సెవెన్ డిగ్రీస్లో స్టీర్ చేసావంటే దెన్ దట్ బోట్ విల్ హ్యావ్ మినిమమ్ డ్రెఫ్ట్ సరే ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్రేమ్లో ఉంటే చూద్దాం అంటే ఒక మనిషి బ్యాంక్ ఆఫ్ ద రివర్ ఒడ్డున కూర్చొని ఉన్నాడు మనకి బోట్ అనేది ఇలా ఉంది రివర్ దీనికి ఎంత వెలాసిటీ టు ద రైట్ సైడ్ ఇస్తుంది మీకు గుర్తుంది అని అంటే వెలాసిటీ ఆఫ్ ద బోట్ని మనం ఏమని రాయొచ్చు అంటే వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ నీకు వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఏంటమ్మా ఇదిగో ఎట్లా థర్టీ సెవెన్ డిగ్రీస్ కదా అంటే ఈ డైరెక్షన్లో ఎంత త్రీ కాస్ థర్టీ సెవెన్ త్రీ కాస్ థర్టీ సెవెన్ ఎంత అండ్ ఈ డైరెక్షన్లో త్రీ సైన్ థర్టీ సెవెన్ కాస్ థర్టీ సెవెన్ అంటే ఫోర్ బై ఫైవ్ అంటే నీకు ఈ డైరెక్షన్లో ట్వెల్వ్ బై ఫైవ్ ఉండిద్ది ఈ డైరెక్షన్ ఎంత ఉండిద్దమ్మా సెవెన్ థర్టీ సెవెన్ అంటే త్రీ బై ఫైవ్ అంటే ఈ డైరెక్షన్ డైరెక్షన్లంతుండిద్దమ్మా నైన్ బై ఫైవ్ ఇప్పుడు చెప్పు వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ నైన్ బై ఫైవ్ మైనస్ ఐ క్యాప్ ప్లస్ ట్వెల్వ్ బై ఫైవ్ జే క్యాప్ వెలాసిటీ ఆఫ్ రివర్ ఏంటమ్మా రివర్ ఈ డైరెక్షన్లో ఎంతతో వెళ్తుంది ఫైవ్తో వెళ్తుంది అప్పుడు నీకు ఫైవ్ మైనస్ నైన్ బై ఫైవ్ ఫైవ్ మైనస్ నైన్ బై ఫైవ్ అంత ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్ అంటే అంత సిక్స్టీన్ బై ఫైవ్ సో అప్పుడు నీకు ఏమొస్తుంది ఇది సిక్స్టీన్ బై ఫైవ్ ఐ క్యాప్ ప్లస్ ట్వెల్వ్ బై ఫైవ్ జే క్యాప్ ఈజ్ గోన్ టు బీ వెలాసిటీ ఆఫ్ ద బోట్ ఇప్పుడు ఈ వెలాసిటీలో ట్వెల్వ్ బై ఫైవ్ అనేది రివర్ని క్రాస్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం సో ఎంత టైంలో రివర్ని క్రాస్ చేసిద్దిద్దానంటే విడితా ఆఫ్ ద రివర్ డివైడెడ్ బై స్పీడ్ ఇన్ దట్ డైరెక్షన్ ఏంటమ్మా విడితా ఆఫ్ ద రివర్ డి స్పీడ్ ఇన్ దట్ డైరెక్షన్ ఎంతమ్మా ట్వెల్వ్ బై ఫైవ్ ఆ ఆఫ్ ద రివర్ ఏంటి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ బై ట్వెల్వ్ బై ఫైవ్ సో టూ సిక్స్ హండ్రెడ్ టూ త్రీస్ ఫిఫ్టీ అప్పుడు నీకు టైం ఎంత వస్తుంది ఫిఫ్టీ ఇన్ టు ఫైవ్ బై త్రీ విచ్ ఈస్ టూ ఫిఫ్టీ బై త్రీ సెకండ్స్ నీకెంత వస్తుంది టూ ఫిఫ్టీ బై త్రీ వస్తుంది ఇంత టైంలో రివర్ని క్రాస్ చేస్తాం అయితే ఇప్పుడు మనం ఎంత డ్రిఫ్ట్ అయింది అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే డ్రిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ద హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ మనం ఏం మాట్లాడే హారిజాంటల్ వెలాసిటీతో మాట్లాడాలి కదా వాట్ ఈజ్ ద హారిజాంటల్ వెలాసిటీ సిక్స్టీన్ బై ఫైవ్ మరి ఎంతసేపు అది హారిజాంటల్ డైరెక్షన్లో కదులుతుంది ఎంతసేపు అది అది వాటర్లో ఉంటుందో ఎంతసేపు వాటర్లో ఉంటుందంటే ఇది ఎంతసేపు వాటర్లో ఉంటుంది విచ్ ఈజ్ టూ ఫిఫ్టీ బై త్రీ అప్పుడు నీకు సిక్స్టీన్ ఇంటూ ఫిఫ్టీ డివైడెడ్ బై త్రీ విచ్ విల్ టర్న్ అవుట్ బి ఎయిట్ హండ్రెడ్ బై త్రీ సో డ్రిఫ్ట్ అనేది నీకు ఎయిట్ హండ్రెడ్ బై త్రీ వస్తుంది అండ్ దిస్ డ్రిఫ్ట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ గాట్ ఈజ్ ద మినిమమ్ డ్రిఫ్ట్ ఎందుకు చెప్పావు కదా మనం బోట్ని ఎలా స్టీర్ చేస్తున్నాం వీఆర్ స్టీరింగ్ ద బోట్ అట్ అన్ యాంగిల్ విచ్ ఈజ్ సైన్ ఆల్ఫా స్మాలర్ స్పీడ్ బై బిగ్గర్ స్పీడ్ నువ్వు ఎప్పుడైతే సైన్ ఆల్ఫాని స్మాలర్ స్పీడ్ బై బిగ్గర్ స్పీడ్ పెట్టి చేస్తావో ఆ సిచ్యువేషన్లో ఆ బోట్కి ఎంత డ్రిఫ్ట్ అయితే వస్తుందో అదే మినిమమ్ డ్రిఫ్ట్ ఓకే ఆ మినిమమ్ డ్రిఫ్ట్ అమ్మా ఎయిట్ హండ్రెడ్ బై త్రీ ఎంత టైంలో రివర్ని క్రాస్ చేసింది ఎంత టైంలో రివర్ని క్రాస్ చేసింది ఒకటే అన్నమ్మా ఈ రివర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ ప్రతి దాంట్లోనూ నీకు కావాల్సింది ఒకటే రివర్ క్రాస్ చేయడానికి ఏ విలాసిటీ కాంట్రిబ్యూట్ చేస్తుందని అంటే విలాసిటీ విచ్ ఇస్ పర్పెండికులర్ టు ద ఫ్లో ఆ టైంలో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ హారిజాంటల్ విలాసిటీ ఆ హారిజాంటల్ విలాసిటీ వల్ల అది డ్రిఫ్ట్ అవుతుంది సో దాట్ హారిజాంటల్ విలాసిటీ ఇన్ టైం టైమ్ యూస్ గోన్ టు గివ్ యూ ద డ్రిఫ్ట్ ఒకవేళ నేను సైన్ ఆల్ఫా స్మాలర్ స్పీడ్ బై బిగ్గర్ స్పీడ్ మెయింటైన్ చేసి దేన్ని బోట్ని స్టీర్ చేస్తే ఆ యాంగిల్లో బోట్ని స్టీర్ చేసినప్పుడు ఏదైతే డ్రిఫ్ట్ వస్తుందో దట్ ఈస్ ద మినిమమ్ డ్రిఫ్ట్ సరే అయిపోయింది అయితే నేను ఈ క్వశ్చన్ కూడా హోంవర్క్ ఇచ్చాను ఎప్పుడు మనకి రివర్ ఫ్లో అనేది కాన్స్టెంట్ ఉండాల్సిన రూల్ లేదు కదా సో వన్ ఆఫ్ ద మోడల్ మీకు జస్ట్ హ్యాబిచ్యువేట్ చేస్తాను అనమాట ఇలాంటి మోడల్స్ని ఒక్కోసారి ఏమంటాడంటే బోట్ యొక్క వెలాసిటీ చేంజ్ అవుతుందని అంటాడు ఒక్కోసారి యాక్సల్ రేటింగ్ అని అంటాడు ఏదైనా సరే ఎలా చేయాలో చూద్దాం సరే ఏ రివర్ ఆఫ్ విత్ ద విత్ స్ట్రైట్ ప్యాలల్ బ్యాంక్స్ ఫ్లోస్ డ్యూ నార్త్ విత్ స్పీడ్ యూ రైట్ ఎ బోట్ హూ స్పీడ్ ఈజ్ వీ రిలేటివ్ టు వాటర్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ అండ్ క్రాసెస్ ద రివర్ ఇక్కడ ఇక్కడుంది అక్కడే నీకు ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ తీసుకున్నాడు అండ్ ఆ ఏ పాయింట్నే జీరో కామా జీరో రైట్ ఇప్పుడు ఏమన్నాడంటే ఇఫ్ ద బోట్ ఈ స్టీడ్ డ్యూ వెస్ట్ ఎప్పుడు కూడా బోట్ని వెస్ట్ డైరెక్షన్లో స్టీర్ చేయాలని చూస్తున్నారంట అంటే దే ఆర్ ట్రైన్ టు స్టీర్ ఇట్ పర్పెండికులర్ టు ద రివర్ ఫ్లో గుర్తుపెట్టుకో సరే అండ్ యూ ఈజ్ చేంజింగ్ విత్ కోఆర్డినేట్ అంటే స్పీడ్ ఆఫ్ ద రివర్ ఉంది అది కాన్స్టెంట్ కాదంట కోఆర్డినేట్ చేంజ్ చేయ కొద్దీ స్పీడ్ ఆఫ్ ద రివర్ కూడా చేంజ్ అవుతుంది సరే దెన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ టైమ్ టేకెన్ బై ద బోట్ టు క్రాస్ ద రివర్ అమ్మా ఇంకో క్వశ్చన్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఫస్ట్ ఏమో ఫైన్ టైమ్ టేకెన్ బై ద బోట్ టు క్రాస్ ద రివర్ ఆ తర్వాత ఏమడుగుతున్నాడు అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ద బోట్ వెన్ ఇట్ రీచెస్ ద ఆపోజిట్ బ్యాంక్ మా అబ్సల్యూట్ వెలాసిటీ అంటే ఏం లేదమ్మా ఇట్ ఈస్ ద వెలాసిటీ విత్ గ్రౌండ్ ఫ్రేమ్ అబ్సల్యూట్ వెలాసిటీ అన్న వెలాసిటీ ఇన్ గ్రౌండ్ ఫ్రేమ్ అన్న రెండు ఒకటే అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఆఫ్ ద బోట్ ఈ మూడు క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి ఇప్పుడు అయితే మనం ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంత టైంలో అది ఎంత టైంలో అది రివర్ని క్రాస్ చేస్తుంది అని అడిగాడు అయితే ఒక 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 టైం దగ్గర ఆబ్వియస్గా లెట్సే బోట్ ఇక్కడ ఉంది అని అనుకుందాం దీని యొక్క వైకోఆర్డినేట్ వై తీసుకో ఎందుకంటే దిస్ ఈజ్ యువర్ ఎక్స్ యాక్సెస్ అండ్ దిస్ ఈజ్ యువర్ వై యాక్సెస్ దాని యొక్క కోఆర్డినేట్ నువ్వు వై తీసుకో సరే ఏం చెప్పాడా బోట్ ఎప్పుడూ కూడా పర్పెండిక్యులర్ డైరెక్షన్లో స్టీర్ చేస్తున్నాడు అంటే బోట్ యొక్క వెలాసిటీ ఎలా ఉంది అది కాకుండా బోట్ని వాటర్ కూడా నెట్టిద్ది కదా మరి వాటర్ది ఏంటి వాటర్ ది యూ స్పీడ్ కదా సో వాటర్ నీకు హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆర్ హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది బోట్ యొక్క వెలాసిటీ మాత్రం రివర్ని క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు మచ్ టైమ్ ఇట్ టేక్స్ ఇఫ్ ద విడ్త్ ఆఫ్ ద రివర్ ఈజ్ టేకన్ యాజ్ డి అదేనా డిఏ తీసుకున్నాడా ఇదిగో విత్ ఆఫ్ ద రివర్ డి తీసుకున్నాడు సో ఇఫ్ ద విడ్త్ ఆఫ్ ద రివర్ ఈజ్ టేకెన్ యాజ్ డి ఆల్వేస్ ద బోట్ ఈజ్ హ్యావింగ్ వీ స్పీడ్ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్ సో టైం ఎంత వాట్ ఈస్ ద టైం టేకన్ టు క్రాస్ డి బై వి బై వి సరే ఇది కూడా బాగానే ఉంది మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా వాళ్ళు అడిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇది అయిపోయింది అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ బోట్ వన్ ఇట్ రీచెస్ ద ఆపోజిట్ బ్యాంక్ ఈస్ ఆపోజిట్ బ్యాంక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ బ్యాంక్ దగ్గర రివర్కి ఎంత వెలాసిటీ ఉందో చూద్దాం ఆపోజిట్ బ్యాంక్ అంటే వైఈస్ ఈక్వల్ టు డి కదా నీకు ఇక్కడ స్టార్ట్ అయింది అనుకున్నాం అనుకో సరే బోట్ లెట్సే ఇక్కడికి వెళ్ళింది అంటే దట్ ఈజ్ యువర్ వై వై కోఆర్డినేట్ అనేది డి అయితే బోట్కి దాని వెలాసిటీ ఎప్పుడు కూడా పర్పెండికులర్ టు ద రివర్ ఫ్లో ఉంటుంది జస్ట్ బిఫోర్ రీచింగ్ ద బ్యాంక్ గుర్తుపెట్టుకో బ్యాంక్కి వెళ్ళిన తర్వాత అంటే ఒకసారి ఒడ్డుకి వెళ్ళిన తర్వాత బోట్ వెళ్ళిద్దంటే వెళ్ళదు వాళ్ళ ఇంటెన్షన్ అక్కడ ఏంటి అని అంటే జస్ట్ బిఫోర్ రీచింగ్ ద బ్యాంక్ అంటే ఒడ్డుకి చేరే జస్ట్ ముందు వరకు దాని స్పీడ్ ఎంత అంటే దాని మోటార్ ఏమో దానికి వీ స్పీడ్ ఇస్తుంది అది కాకుండా రివర్ కూడా దాన్ని నడుతుంది కదా రివర్ ఎంత ఇస్తుంది రివర్ యూ స్పీడ్ ఇస్తుంది ఆ యూ ఏంటి నాన్న వై వాల్యూ తెలుసు కదా మనకి పెట్టేద్దాం వై వాల్యూ తెలుసు వై వాల్యూ అంత మన ఆపోజిట్ ఎండ్ ఆఫ్ ద బ్యాంక్ అంటే వై డిఎన్ తీసుకుంటాం అప్పుడు నీకు యూ ఎంత యు జీరో అంటే ఎప్పుడైతే నువ్వు ఒడ్డుకి చేరడానికి రెడీగా ఉన్నావో అక్కడ రివర్ యొక్క స్పీడ్ ఎంత అని అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు చెప్పమ్మా వాట్ ఈస్ ద నెట్ వెలాసిటీ ఓన్లీ వీనేగా నెట్ వెలాసిటీ ఓన్లీ వియేగా ఓకే మరి నెట్ వెలాసిటీ నీకు ఓన్లీ వి అయినప్పుడు ద అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ది బోట్ వెన్ ఇట్ రీచెస్ ద ఆపోజిట్ బ్యాంక్ ఈజ్ వీ టువర్డ్స్ వెస్ట్ కదా ఎందుకంటే పైకి వెస్ట్ తీసుకున్నాడు వాడు చూడు సో నీకు బోట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత స్పీడ్ ఉంది దానికి ఓన్లీ బోట్కి మోటార్ ఎంత అయితే స్పీడ్ వస్తుందో బోట్ యొక్క ఇంజిన్ ఉండిది కదా ఇంజిన్ ఎంత స్పీడ్ అయితే వస్తుందో ఆ స్పీడ్ మాత్రమే ఉంది రివర్ ఏ స్పీడ్ ఇవ్వట్లేదు ఎందుకంటే రివర్ యొక్క స్పీడ్ అనేది ఎంత అంటే జీరో సో వాట్ ఈస్ ద అబ్సల్యూట్ వెలాసిటీ ఇట్స్ వీ టువర్డ్స్ వెస్ట్ ఈ క్వశ్చన్ మాత్రం కొంచెం డిఫికల్ట్ ఫైండింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పాత్ మాత్రం కొంచెం డిఫికల్ట్ ఫైండింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ పాత్ ఈజ్ స్లైట్లీ డిఫికల్ట్ సరే ఏ పాత్లో వెళుతుందో మనకు తెలియదురా వీడో నోట్ కానీ ఒకటైతే నాకు తెలుసు మనం తీసుకున్న బోట్ మనం తీసుకున్న బోట్ ఆల్వేస్ విల్ హ్యావ్ వి వెలాసిటీ పర్పెండికులర్ టు ద రివర్ ఫ్లో సరే నేనేం తీసుకుంటానంటే ఈ బోట్ అనేది ఒక వై డిస్టెన్స్ దగ్గర తీసుకుందాం బోట్ వై డిస్టెన్స్ దగ్గర ఉందనుకో అక్కడ బోట్కి రివర్ ఎంత స్పీడ్ ఇస్తుంది ఆబ్వియస్గా యూ స్పీడ్ ఆ యూ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది కదా ఏంటమ్మా యూ స్పీడ్ ఏది యూ స్పీడ్ ఏంటి వై ఇంటూ డి మైనస్ వై వై ఇంటూ డి మైనస్ వై ఇంటూ వి డివైడెడ్ బై డి స్క్వేర్ ఇది వాడిచ్చింది మనకి సో ఇప్పుడు మనం వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ మాట్లాడదాం వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రా సీ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఇది నిన్న చూపించానమ్మా మీకు వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఇది మీకు నిన్న చూపించాను సరే వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ రివర్ ప్రకారంగా ఈ బోట్ ఎప్పుడు కూడా రివర్కి పర్పెంటికులర్గా మూవ్ అవ్వాలని చూస్తుంది సో హౌ మచ్ ఈస్ దాట్ వీ జే క్యాప్ వాట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ క్యాప్ ఇప్పుడు నువ్వు గమనించావంటే వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద బోట్ వెలాసిటీ ఆఫ్ ద బోట్ ఈజ్ క్యాప్ ప్లస్ విజే క్యాప్ కదా ఇప్పుడు మనం వాట్ ఈస్ ద వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఇట్స్ యూ అండ్ ఎక్స్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ ఏం చేసిద్దమ్మా ఎక్స్ ని చేంజ్ చేసిద్ది సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ యూ ఓకే మరి వి ఏంటమ్మా వెలాసిటీ ఇన్ ద వై డైరక్షన్ మరి అదేం చేసిద్ది అమ్మా ఇట్ విల్ బి చేంజింగ్ ద వెలాసిటీ ఇన్ వై డైరక్షన్ అయితే యు ఈ యు అనేది ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ కాదు ఎంతది ఇది సో నువ్వు డిఎక్స్ బై డిటీని ఏమని రాయొచ్చు వై ఇంటూ డి మైనస్ వై ఇంటూ వి బై డి స్క్వేర్ నెక్స్ట్ డివై బై డిటీని నువ్వు ఏమని రాయచ్చు వి అని రాయొచ్చు మన ఏమేంటమ్మా ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ఆఫ్ పాత్ కావాలంటే వీ నీడ్ రిలేషన్ బిట్వీన్ వై అండ్ ఎక్స్ అర్థం కాలేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను వై ఈజ్ ఈక్వల్ డ్ ఎంఎక్స్ ప్లస్ సి అన్నాను అనుకో వై ఈజ్ ఈక్వల్ ఎమ్ఎక్స్ ప్లస్ సి అంటే ఏంటి ఇట్స్ ఏ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ కదా అదే నేను వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్నాను అనుకో ఇట్స్ ఏ పారాబోలా కదా ఎలా చెప్పాను అది స్ట్రైట్ లైన్ పారాబోలా అని నాకు వైకి ఎక్స్కి మధ్య రిలేషన్ తెలిస్తే ఆ రిలేషన్ను చూసి నేను అది ఏ షేపో చెప్తా సో నువ్వు ఎప్పుడైనా సరే పాత్ గురించి మాట్లాడితే పాత్ ఈజ్ నథింగ్ బట్ ద షేప్ కదా పాత్ ఈజ్ నథింగ్ బట్ షేప్ అయితే ఆ షేప్ ఎలా ఉందో గమనించాలి అని అంటే మనకు వైకి ఎక్స్ మధ్య రిలేషన్ ఉండాలి అంటే టీ ఉండకూడదు సో టీ ఉండకూడదు అని అంటే ఏవైతే ఈ రెండు ఉన్నాయో ఇది నువ్వు ఈక్వేషన్ వన్ తీసుకో ఇది నువ్వు ఈక్వేషన్ టూ తీసుకో ఈ రెండింటిని డివైడ్ చేసాయి ఈక్వేషన్ టూ డివైడెడ్ బై ఈక్వేషన్ వన్ అప్పుడు ఏమైంది నాన్న డివై బై డిటీ డివైడెడ్ బై డిఎక్స్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు వి డివైడెడ్ బై వై ఇంటూ

డివై జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తున్నా దీన్ని ఇటు తీసుకొస్తా దీన్ని ఇటు తీసుకెళ్తా ఈజ్ ఈక్వల్ టు డీ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ సో దీన్ని ప్రాపర్గా రాద్దామమ్మ డి ఇంటూ వై డివై అవుతుంది ఇది డి అనేది కాన్స్టెంట్ నానా మైనస్ వై స్క్వేర్ డివై ఈజ్ డి స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇప్పుడు మనకి డివైల్లోండి డిఎక్స్ లోండి ఎక్స్లు వైలు రావాలి సో డిఎక్స్లోండి లోండి ఎక్స్ రావాలంటే ఆబ్వియస్గా ఇంటిగ్రేషన్ చేయాలిగా డిఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విల్ బికమ్ వాట్ ఎక్స్ కదా అయితే ఎక్కడ నుండి స్టార్ట్ అయింది నాన్న బోటు చెప్పు బోట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది అండ్ దాన్నే వాళ్ళు ఆరిజిన్ కింద తీసుకున్నారు అంటే బోట్ ఈ స్టార్టింగ్ అట్ జీరో కామా జీరో బోట్ ఎక్కడుంది సమ్ ఎక్స్ కామా వై దగ్గరికి వెళ్తుంది కదా సో ఇనీషియల్గా ఎక్స్ జీరో అయితే వై కూడా జీరోనే ఫైనల్గా ఎక్స్ ఎక్స్ అని తీసుకుందాం అంటే లోవర్ లిమిట్ జీరో ఇది ఎక్స్ దాకెళ్తే ఇది జీరో నుండి వై దాకెళ్ళిద్ది ఇది కూడా జీరో నుండి వై దాకెళ్ళిద్ది ఇక్కడ డి అనేది కాన్స్టెంట్ నువ్వు బయటకు తీసేయచ్చు వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వై డి వై వై స్క్వేర్ బై టూ వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వై స్క్వేర్ వై క్యూబ్ బై త్రీ వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఎక్స్ సో నేను ఇప్పుడు లిమిట్స్ పెట్టాను అనుకో డి ఇంటూ వై స్క్వేర్ బై టూ మైనస్ వై క్యూ బై త్రీ ఈజ్ డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇదే ఈక్వేషన్ ఒక్కసారి మనం వెళ్దాం ఐ థింక్ ఇదే కదా ఒకసారి చూడు ఎక్స్ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు సరే దీన్ని రెండు నువ్వు రాయి డి స్క్వేర్ నీటి తీసుకెళ్ళా డి స్క్వేర్ నీట్ తీసుకెళ్ళాము అనుకో అప్పుడు న్యూమరేటర్లో నీకు డి ఉంది కాబట్టి ఇది వై స్క్వేర్ బై టూ డి అవుతుంది మైనస్ వై క్యూ బై త్రీ డి అవుతుంది ఎక్స్ ఎక్స్ఈజ్ వై స్క్వేర్ బై టూ డి మైనస్ వై వైక్యూబ్ బై త్రీ డి అవుతుంది ఇదే పాత సో ఏంటంటే ఆప్షన్ ఫోర్ అనేది ఆన్సర్ సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటున్నా ఎక్కడే కాదు ఎక్కడైనా సరే వాడు ఈక్వేషన్ ఆఫ్ పాత్ అడుగుతున్నాడు అండ్ వెలాస్టీస్ ఇచ్చాడంటే డిఎక్స్ బై డిటీ ఇస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ డివై బై డిటీ ఇస్ ఇన్ వై డైరెక్షన్ అవి రెండింటినీ డివైడ్ చేస్తే డిటీ పోయి అప్పుడు నీకు డిఎక్స్కి డివైకి రిలేషన్ వచ్చింది డిఎక్స్ నుండి ఎక్స్ బయటికి రావాలి డివైలోండి వై బయటికి రావాలంటే నువ్వు ఇంటిగ్రేషన్ చేయాలి అప్పుడు నీకు ఎక్స్ అండ్ వై రిలేషన్ వస్తుంది అంటే ఇది బాగా ఇంపార్టెంట్ స్టెప్ ఇదిగో ఈ పాట అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఈ ఈ క్వశ్చన్కే కాదమ్మా చాలా క్వశ్చన్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది ఎప్పుడైనా సరే ఈ క్వశ్చన్ ఆఫ్ పాత్ అన్నాడంటే నువ్వు ఇదే తీసుకోవాలి సరే ఇక్కడతో మనం రివర్ బోర్డ్ దానికి ఫుల్ స్టాప్ పెట్టేశాం ఇప్పుడు రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం రెయిన్ అండ్ మ్యాన్ సో మనం రెయిన్ మ్యాన్ గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే వర్షం పడిద్ది జనరల్గా ఒకవేళ గాలి లేకపోతే వర్షం చుక్క అనేది కిందకు పడాలి వర్టికల్గా కిందకు పడాలి కానీ ఒక్కోసారి బ్రీజ్ కూడా ఉండేది కంటే గాలి కూడా ఉండేది కదా మరి ఆ గాలి వల్ల కూడా ఆ డ్రాప్కి హారిజాంటల్ డైరెక్షన్స్లో వెలాసిటీ ఉండొచ్చు కదా సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏ క్వశ్చన్ నువ్వు సాల్వ్ చేస్తున్నా సరే రెయిన్ డ్రాప్ అనేది తీసుకో ఆ డ్రాప్కి వర్టికల్ వెలాసిటీ ఏమో వివి ఉందని తీసుకో హారిజాంటల్ వెలాసిటీ ఏమో విహెచ్ అని తీసుకో వర్టికల్ వెలాసిటీ వివి హారిజాంటల్ వెలాసిటీ విహెచ్ అని తీసుకో సరే ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు సార్ డ్రాప్ వర్టికల్గా పడింది అదైతే నేను అర్థం చేసుకోగలుగుతాను మీరు ఎలా గ్యారంటీ ఇచ్చారు సార్ డ్రాప్ ఈ డైరెక్షన్లోనే మూవ్ అయ్యని ఏమో గాలి ఈ డైరెక్షన్లో ఉంటే అప్పుడు డ్రాప్కి ఈ డైరెక్షన్లో వెలాసిటీ రావచ్చు కదా సార్ ఒకవేళ మనం తీసుకున్న డైరెక్షన్ రాంగ్ అయితే వీహెచ్ పాజిటివ్ రాకుండా వీహెచ్ నెగిటివ్ వస్తుంది అంటే వీహెచ్ ప్లస్ టూ వచ్చిందనుకో నేను ఏ డైరెక్షన్ అయితే తీసుకున్నాను రేణికి ఆ డైరెక్షన్ కరెక్ట్ విహెచ్ అనేది నెగిటివ్ వచ్చిందనుకో నేను తీసుకున్న డైరెక్షన్ రాంగ్ నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోవాలని ఫిజిక్స్ మనల్ని కరెక్ట్ చేసింది సో నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు రైట్ సో ఇప్పుడు మనం ఒక మనిషి కదులుతున్నాడు అనుకుందాం వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ తీసుకుందాం విఎం అని తీసుకుందాం మరి విత్ రెస్పెక్ట్ టు ద మ్యాన్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ డ్రాప్ నేను విత్ రెస్పెక్ట్ టు ద మ్యాన్ అన్నాను అనుకో ఏమైతున్నా మ్యాన్ గాడి వెలాసిటీ మనం రెయిన్ డ్రాప్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలిగా సో ఇది వివి అవుతుందిగా ఇది విహెచ్ అది యాక్చువల్ ఒరిజినల్గా రెయిన్ డ్రాప్ కొన్న వెలాసిటీస్ ఇప్పుడు దానితో పాటుగా నువ్వు మనిషి యొక్క వెలాసిటీని కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఇచ్చేయాలి అవునా అప్పుడు నెట్ వెలాసిటీ ఎంత నేనేం తీసుకుంటానంటే వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ డామినేటింగ్ ఎన్ ద హారిజంటల్ కాంపనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ అని తీసుకుంటాను ఏదైనా తీసుకోవచ్చు ఒకవేళ నేను తీసుకున్నది రాంగ్ అయితే పాజిటివ్ రావాల్సిన బదులు నెగిటివ్ వచ్చింది అదే గుర్తుపెట్టుకోండి అంతే ఒకటే ఒకటి గుర్తు మీకు అప్పుడు నేను విత్ రెస్పెక్ట్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ ద మ్యాన్ ఈ డైరెక్షన్లో ఎంత ఉంటుంది వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ మైనస్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ రెయిన్ నేను మ్యాన్ని డామినేటింగ్గా తీసుకున్నా సో నెట్ వెలాసిటీ ఎలా ఉండిద్ది అని ఫీల్ అవుతున్నాడని అనుకుంటున్నా ఒకవేళ నేను అనుకున్న తప్పైతే చెప్పా కదా నెగిటివ్ సైన్ వస్తుంది నెక్స్ట్ మరి వివి కూడా ఉంది కదా సో ఇదిగో మనోడు ఎవడైతే ఉన్నాడో వాడు రెస్ట్లో ఉన్నాడు ఇప్పుడు ఇతని కళల్లోనే నువ్వు రెయిన్ చూసినప్పుడు ఇది ఇంత వెలాసిటీ హార్జెంటల్ డైరెక్షన్లో ఉంది ఇంత వెలాసిటీ వర్టికల్ డైరెక్షన్లో ఉంది సో దాని నెట్ వెలాసిటీ ఇలా ఉండేది కదా వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఆబ్వియస్లీ ఇస్ గోన్ టు బి ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టు సో నీకు వర్షం ఇలా పడుతుంది సో అప్పుడు ఈ మనిషి ఎవడైతే ఉన్నాడో వాడు వాడికి ఎలా రెయిన్ పడుతుందనిపిస్తుందో అలానే అంబ్రేలా పట్టుకోవాలి కదా అప్పుడే కదా వర్షంలో తడవకుండా ఉంటాడు మనోడు సో అమ్రిల్లాని ఇలా హోల్డ్ చేయాలి ఓకే సో వాళ్ళు ఏమడుగుతారంటే ఎంత యాంగిల్లో అమ్రిల్లాని హోల్డ్ చేస్తే నువ్వు వర్షంలో తడవవు ఆ రెయిన్ డ్రాప్స్ ఆ మనిషిని కొట్టవు ఆ రెయిన్ డ్రాప్స్ ఆ మనిషికి తగలవు అనేది అడుగుతాడు సో నేను ఈ యాంగిల్ తీటా తీసుకుంటే అప్పుడు ఈ యాంగిల్ ఎంత నానా ఇది కూడా తీటానేగా కరెక్ట్గా డ్రాప్ వెళ్ళి అమ్రెలాని ఇలా 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 స్ట్రైక్ చేయాలి సో ఇప్పుడు చెప్పు వాట్ ఈజ్ టాన్థిటా నువ్వు ఇక్కడ చూసే అనుకుని టాన్థిటా కనుక్కోవడానికి ఏ పాసిబిలిటీ లేదు అది ఈ డయాగ్రామ్ చూడు ట్యాన్థిటా ఏంటంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ మరి ఆపోజిట్ కనపడుతుందా ఇక్కడ లేదు నేను ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పా ఇక్కడ ఉన్నదాన్ని నువ్వు ఇక్కడ షిఫ్ట్ చేయొచ్చు సో ట్యాన్థిటా ఈస్ విఎం మైనస్ విహెచ్ విఎం మైనస్ విహెచ్ డివైడెడ్ బై ओपोजिट, ओपोजिट अंदर वीवी, वीएम माइंस वीएच बाय वीवी. सरे. देन व्हाट इज़ द एंगल विद द वर्टिकल टैन इनवर्स ऑफ़ वीएम माइंस वीएच बाय वीवी. ओके. సరే మరి వాట్ ఈస్ దిస్ యాంగిల్ యాంగిల్ విత్ వర్టికల్ గుర్తుపెట్టుకో దిస్ ఈజ్ ద యాంగిల్ మేడ్ విత్ ద వర్టికల్ నువ్వు ఏ రెయిన్ క్వశ్చన్ అయినా సరే ఇలానే సాల్వ్ చేయాలి సరే నేను ఒక మూడు క్వశ్చన్లు తీసుకున్నా ఫస్ట్ క్వశ్చన్ రెయిన్ డ్రాప్స్ Are falling vertically with a velocity of 10 meters per second. To a cyclist moving on a straight road, the raindrops appear to be coming with a velocity of 20 meters per second. The velocity of the cyclist is రెయిన్ డ్రాప్స్ ఆర్ ఫాలింగ్ వర్టికల్లీ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ టెన్ మీటర్స్ పర్ సెకండ్ ఇక్కడ మనకి వీహెచ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెయిన్ డ్రాప్స్ ఎలా పడుతున్నాయో వాళ్ళే ఇచ్చేశారు మనకి సో ఎంతమ్మా డ్రాప్స్ పడుతుంది టెన్ మీటర్స్ పర్ సెకండ్తో పడుతున్నాయి టు ఎ సైక్లిస్ట్ మూవింగ్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్ రెయిన్ డ్రాప్స్ ఎపియర్ టు బి కమింగ్ విత్ వెలాసిటీ ఆఫ్ ట్వంటీ మీటర్స్ పర్ సెకండ్ సో ఎవడో సైక్లిస్ట్ ఉన్నాడంట సరే సైకిల్ వేద్దాం దీని మీద ఒకడు ఉన్నాడని తీసుకుందాం వీడి వెలాసిటీ వీసీ తీసుకో వెలాసిటీ ఆఫ్ ద సైక్లిస్ట్ ఇప్పుడు నువ్వు విత్ రెస్పెక్ట్ సైక్లిస్ట్ అన్నావు అనుకో మనోడు రెస్ట్లో ఉంటాడు కదా సైక్లిస్ట్ సైకిల్ రెస్ట్లో ఉండిద్ది కదా మనోడు కదులుతున్నట్టుగా ఫీల్ అవడు రైట్ డ్రాపే కదులుతున్నట్టుగా ఫీల్ అవుతాడు డ్రాప్కి ఆల్రెడీ టెన్ ఉంది మరి మన సైక్లిస్ట్ గాడి వెలాసిటీని కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలి కదా సైక్లిస్ట్ గాడి వెలాసిటీని కూడా మనం ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలి కదా అంటే వీసీ కదా అప్పుడు మనకి వాట్ ఈస్ ద నెట్ వెలాసిటీ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ డ్రాప్ విత్ రెస్పెక్ట్ ద సైక్లిస్ట్ నీకు ఇలా ఉంటుంది వాట్ ఈజ్ ఇట్ అండర్ రూట్ ఆఫ్ టెన్ స్క్వేర్ ప్లస్ వీసీ స్క్వేర్ అయితే ఆ వీఆర్సీ ఎంత ఇచ్చాడు ఆ వీఆర్సీ ఎంత ఇచ్చాడు ట్వంటీ ఇచ్చాడు సో ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ టెన్ స్క్వేర్ ప్లస్ వీసీ స్క్వేర్ సో ట్వంటీ స్క్వేర్ మైనస్ టెన్ స్క్వేర్ సో ట్వంటీ స్క్వేర్ మైనస్ టెన్ స్క్వేర్ అంటే యూ విల్ గెట్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు వీసీ స్క్వేర్ అంటే వెలాసిటీ ఆఫ్ ద సైక్లిస్ట్ ఎంత రూట్ త్రీ హండ్రెడ్ నువ్వు రీ రూట్ త్రీ హండ్రెడ్ని ఎలా రాయొచ్చు టెన్ రూట్ త్రీ రాయొచ్చు కదా ఎందుకంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ రూట్ హండ్రెడ్ ఇంటూ త్రీ విచ్ ఈస్ గోన్ టు బి బిహా మచ్ టెన్ రూట్ త్రీ సరే ఇంకొక క్వశ్చన్ ఇది కొంచెం ఎక్స్టెండెడ్ నెక్స్ట్ కూడా ఇంకొంచెం బెటర్గా ఉంటుంది ఎ మ్యాన్ వేరింగ్ ఏ హ్యాట్ ఆఫ్ ఎక్స్టెండెడ్ లెంత్ ట్వెల్వ్ సెంటీమీటర్ ఈజ్ రన్నింగ్ ఇన్ రెయిన్ ఫాలోయింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ విత్ స్పీడ్ టెన్ మీటర్స్ పర్ సెకండ్ ఇక్కడ కూడా వాడు రెయిన్ ఫాలోయింగ్ ఎన్ వర్టికల్ డైరెక్షన్ని చాలా క్లియర్గా ఇచ్చేసాడు ఎంత స్పీడ్తో పడుతుందంట టెన్ మీటర్స్ పర్ స్పీడ్తో పెరుగు పడుతుందంట ద మ్యాక్సిమమ్ స్పీడ్ విత్ విచ్ ద మ్యాన్ కెన్ రన్ సో దట్ ద రెయిన్ డ్రాప్స్ డూ నాట్ ఫాలో ఆన్ హిస్ ఫేస్ ద లెంత్ ఆఫ్ హిస్ ఫేస్ బిలో ద ఎక్స్టెండెడ్ పార్ట్ ఆఫ్ ద హ్యాట్ ఈస్ సిక్స్టీన్ సెంటీమీటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనిషి గారిని తీసుకుందాం వాడు విఎం స్పీడ్తో కదులుతుంటే దెన్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాన్ ఆ రెయిన్ డ్రాప్కి ఇదిగో టెన్ స్పీడ్ ఉంటుంది అండ్ మనీ ఇది కూడా ఇవ్వాలి కదా వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ కూడా ఇవ్వాలి కదా అప్పుడు దెన్ మ్యాన్ ఫీల్స్ ద రెయిన్ ఈజ్ ఫాలోయింగ్ లైక్ దిస్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాన్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాన్ ఇలా ఉంటుంది సరే బాగానే ఉంది అయితే ఇప్పుడు మనం ఆ స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళామనుకో అంటే ఈ కాంపొనెంట్ పెరుగుతూ ఉంటే అప్పుడు రిజల్టెంట్ కూడా దాని వైపుగా బెండ్ అయ్యిందిగా నేను వెక్టర్స్లో చెప్పా రిజల్టెంట్ వెక్టర్ విల్ బి మోర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ ద స్ట్రాంగర్ వెక్టర్ సో నువ్వు దీన్ని పెంచుకుంటూ వెళ్ళావంటే రిజల్టెంట్ కూడా ఇలా పెరుగుతూ అండ్ ఇటు ఈ డైరెక్షన్లో విఎంకి దగ్గరలో వెళ్తుంది సో యాజ్ విఎం ఇంక్రీజెస్ యాజ్ విఎం ఇంక్రీజెస్ ఏమైంది నాన్న ఆర్ఎం మహేద్గో ఇలా ఉండేది ఇలా అవుతూ ఇలా అవుతూ ఇలా అవుతూ సో నీకు వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాన్ అనేది దాని యాంగిల్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అనేది దాని యాంగిల్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది సరే ఇప్పుడు నేను రియాలిటీ గురించి మాట్లాడతాను మనోడి ఫేస్ ఇది ఎంత అని అంటే సిక్స్టీన్ సెంటీమీటర్స్ అయితే మా నోడు మీద క్యాప్ ఉందమ్మా ఆ క్యాబ్ యొక్క ఎక్స్టెన్షన్ ఎంత అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ సో నీకు రెయిన్ ఈ డైరెక్షన్లో ఉందనుకో పర్ల అదే నీకు రెయిన్ ఈ డైరెక్షన్లో ఉందనుకో ఏమైంది వాడి మొహాన్ని కొట్టిద్దిగా సో రెయిన్ అదే పడుతుంది అనుకో అసలు ప్రాబ్లం లేదు సో నువ్వు వియ్యంని పెంచే కొద్దీ ఒకసారి వెళ్దాం నువ్వు ఈ వియ్యంని పెంచే కొద్దీ అంటే మనిషి ఫాస్ట్గా మూవ్ అయ్యే కొద్దీ ఈ విఎం పెరుగుతుంది అది పెరిగితే నీకు వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ అనేది కూడా దాని యాంగిల్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ద మ్యాన్ అప్పుడు ఏమైందమ్మా అసలు కదలినప్పుడు వర్టికల్గా ఉంటుంది రైన్ మనిషి కదిలే కొద్ది మనిషి ఏం ఫీల్ అవుతాడు అంటే రైన్ దాని డైరెక్షన్ చేంజ్ చేస్తుంది చేంజ్ చేస్తుంది చేంజ్ చేస్తుంది అని ఫీల్ అవుతాడు ఒక పర్టికులర్ స్పీడ్ దగ్గర దాని యొక్క వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంటుంది ఆ స్పీడ్ కన్నా నువ్వు ఎక్కువ వెళ్ళావు అనుకో అప్పుడు అది ఇలా వెళ్ళి మనిషి మొహాన్ని కొడుతుంది తగలకూడదు సో తగలకూడదు అంటే తగలకూడదు అని అంటే మ్యాక్సిమమ్ ఎంత యాంగిల్ ఉండాలమ్మ రైంది దిస్ షుడ్ బి ద వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాన్ అయితే ఇదెంత ఇది సిక్స్టీన్ ఇదెంత ఇది ట్వెల్వ్ ఆ యాంగిల్ నేను థీటా తీసుకుంటే ఒక్కసారి చెప్పమ్మా ట్యాన్ థీటా ఏం రాయొచ్చు ఆపోజిట్ బై ఎడ్జెస్ అండ్ కదా వాట్ ఈస్ ద ట్యాన్ థీటా వాల్యూ దెన్ ఆపోజిట్ అంటే ఈ లెంత్ ఈ లెంత్ ఈజ్ నథింగ్ బట్ ఈ లెంతేగా అంటే ట్వెల్వ్ బై సిక్స్టీన్ సో ట్వెల్వ్ బై సిక్స్టీన్ అంటే ఫోర్ త్రీస్ ఫోర్ ఫోర్స్ సో టాన్ తీటా నీకు ఏమవుతుంది త్రీ బై ఫోర్ అవుతుంది అంటే తీటా ఎంత అవ్వాలి థర్టీ సెవెన్ డిగ్రీస్ అవ్వాలి ఇప్పుడు మళ్ళీ మనం డ్రాప్కి వెళ్ళిపోదాం రెయిన్ డ్రాప్కి టెన్ ఈ డైరెక్షన్లో ఉంది వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ ఈ డైరెక్షన్లో ఉంది ఈ రెండింటినీ కలుపుకుంటే నీకు వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ వస్తుంది వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈ యాంగిల్ మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అని అంటే థర్టీ సెవెన్ డిగ్రీస్ వరకు ఉండొచ్చు థర్టీ సెవెన్ డిగ్రీస్ కన్నా ఎక్కువ వెళ్ళింది అనుకో వెళ్ళి మనిషి మొహాన్ని కొడుతుంది అలా కొట్టకూడదు సరే అప్పుడు ఏంటమ్మా ట్యాన్ థర్టీ సెవెన్ నువ్వు ఏమని రాయొచ్చు ట్యాన్ థర్టీ సెవెన్ అన్నావు అనుకో ఆపోజిట్ బై ఎడ్జసెంట్ ఈ విఎమ్ని ఇక్కడ రాయి ఎడ్జెసెంట్ ఏంటి టెన్ సో ట్యాన్ థర్టీ సెవెన్ ఎంత త్రీ బై ఫోర్

మనిషి మొహాన్ని స్ట్రైక్ చేస్తుంది సరే ఓకే సార్ ఎప్పుడు మనిషి అనేవాడు ఫ్లాట్ గ్రౌండ్ మీదే వెళ్ళాలా ఇంతకు ముందర క్వశ్చన్ ఏంటి సైక్లిస్ట్ సైక్లిస్ట్గా హారిజంటల్ రోడ్డు మీద వెళ్తున్నాడు ఈ క్వశ్చన్లో ఏంటి మనిషి గాడు కూడా హారిజంటల్ రోడ్డు మీదే వెళ్తున్నాడు ఎప్పుడు హార్జంటల్ డైరెక్షన్లోనే వెళ్ళాలా హార్జాంటల్ డైరెక్షన్లో వెళ్తున్నారు అనుకో అమ్మా మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఈ క్వశ్చన్ ఎంసెట్ క్వశ్చన్ ఏది ఇది ఎంసెట్ లెవెల్లో క్వశ్చన్ అని అనుకో ఆర్ ఈవెన్ జేఈ మెయిన్స్లో కూడా ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లెవెల్ అనుకో ఈ క్వశ్చన్ అనేది నువ్వు ఒక గుడ్ జేఈ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ అని అనుకో ఇది బియాండ్ మెయిన్స్ లెవెల్ బియాండ్ మెయిన్స్ లెవెల్ అండ్ యూ క్యాన్ సే అప్ టు క్లోజ్ టు అడ్వాన్స్ లెవెల్ సరే ఏ మ్యాన్ ఈజ్ మూవింగ్ అమ్మ ఇంకోటి ఎవరైతే లెవెన్త్లో ఉన్నారో లెవెన్త్లో ఉన్న వాళ్ళు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలిగారు అనుకో దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు గెట్ ఇన్ టు ఐఐటి అంటే వాళ్ళకి అంత కాలిబర్ అయితే ఉంది చదివితే వెళ్తారు ఎవరైతే ట్వెల్త్లో ఉన్నారో వాళ్ళు ఈ క్వశ్చన్ సాల్వ్ అనుకో దెన్ దే హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లెవెన్త్ అంటే మీరు కూడా ఐటీ సీట్ కొట్టచ్చు డ్రాపర్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్వశ్చన్ని కసేపు సాల్వ్ చేసి ఆన్సర్ తెప్పగలిగారంటే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు మేక్ ఇన్ టు ఐఐటి ఏది అంటే హార్డ్ వర్క్ చేస్తే మీకు కావాల్సినంత తెలివితే అట్లయితే ఉంటాయి ఒక క్వశ్చన్ డిసైడ్ చేయలేదు ఐఐటీలోకి పంపిస్తామో లేదా అని మనకు ఐక్యూ ఉందా లేదా అనేది తెలిసిద్ది సరే ఏ మ్యాన్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్స్ ఆన్ అన్ ఇన్క్లైన్డ్ ప్లేన్ విత్ వెలాసిటీ వీ నాట్ అండ్ రెయిన్ డ్రాప్స్ ఎపియర్ టు హిమ్ మూవింగ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ విత్ వెలాసిటీ టూ వీ నాట్ టువర్డ్స్ హేమ్ ఇలా ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద నడుచుకుంటున్న నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి రెయిన్ డ్రాప్స్ హారిజాంటల్గా వచ్చి కొడుతున్నట్టుగా ఫీలింగ్ ఉందంట అమ్మో ఓకే సరే మనం యాజ్ యూజువల్గా స్టార్ట్ చేద్దాం డ్రాప్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో దానికి హారిజాంటల్ వెలాసిటీ ఉందని తీసుకుందాం వర్టికల్ వెలాసిటీ ఉందని తీసుకుందాం ఎందుకంటే ఇక్కడ డ్రాప్ యొక్క వెలాసిటీ ఇవ్వలేదు ప్రీవియస్ క్వశ్చన్స్లో రెయిన్ ఈజ్ ఫాలింగ్ వర్టికల్లీ డౌన్ అని వాడు ఇచ్చాడు సరే మనకి ఇక్కడ మనిషి గాడు అన్నాడు కదా మరి మనిషిగాడి వెలాసిటీ అటు ఇటు కాకుండా ఉంది కదమ్మా మనిషిగాడి వెలాసిటీ అటు ఇటు కాకుండా ఉంది హా అటు హారిజోంటలు కాదు అటు వట్టికలు కాదు అటు హారిజోంటలు కాదు అటు వట్టికలు కాదు సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక హారిజాంటల్ లైన్ గిస్తా ఈ యాంగిల్ ఎంత ఈ యాంగిల్ థర్టీ సెవెన్ అప్పుడు ఈ యాంగిల్ ఎంత ఈ యాంగిల్ కూడా థర్టీ సెవెన్ నాట్ కాస్ థర్టీ సెవెన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది వీ నాట్ సైన్ థర్టీ సెవెన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది సో దీన్ని కొంచెం ఇంకా నీట్గా రాస్తా సో ఈ మనిషి ఎవడైతే మూవ్ అవుతున్నాడో వాడిది త్రీ వి నాట్ బై ఫైవ్ అనే వాల్యూ వర్టికల్ డైరెక్షన్లో ఉంటుంది ఈ డైరెక్షన్లో ఫోర్ వి నాట్ బై ఫైవ్ ఉంటుంది ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ మాట్లాడాలి మనం ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఇచ్చాడు వాడు క్వశ్చన్లో విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ రెయిన్ డ్రాప్ ఎలా కనపడుతుంది విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ డ్రాప్ ఎలా కనపడుతుంది డ్రాప్కి ఆల్రెడీ విహెచ్ ఉంది వివి ఉంది అని నేను తీసుకున్నా ఒకవేళ విహెచ్ లేదనుకో డ్రాప్కి అప్పుడు వీహెచ్ వాల్యూ జీరో వచ్చేసింది సో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సరే వీడి వెలాసిటీని ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలి కదా మరి హారిజాంటల్ డైరెక్షన్లో ఫోర్ వి నాట్ బై ఫైవ్ ఎలా ఉంది ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలి కదా సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంటి ఇలా కదా ఎంతది ఫోర్ వి నాట్ బై ఫైవ్ వర్టికల్ డైరెక్షన్లో కిందకుంది త్రీ వి నాట్ బై ఫైవ్ దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలి కదా అంటే ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి కదా ఎంత త్రీ వి నాట్ బై ఫైవ్ ఇవ్వాలి కదా సరే నాన్నా బాగానే ఉంది ఇప్పుడు మనం ఇచ్చిన డేటాను ఒకసారి చదువుదాం ఏమని చెప్పాడు విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అంట ఇదిగో రెయిన్ డ్రాప్స్ ఎపియర్ టు హెమ్ మూవింగ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ విత్ టూ వినాట్ హారిజాంటల్ డైరెక్షన్లో టూ వీ నాట్తో మూవ్ అవుతున్నట్టుగా అనిపిస్తుందంట అయితే హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే మరి వర్టికల్ డైరెక్షన్లో ఎంత నాన్న జీరో నేను నిన్న క్లాసులో చెప్పా అంతకు ముందు కొన్ని క్లాసుల్లో కూడా చెప్పా ఎప్పుడైనా సరే హారిజాంటల్ ఉంది అన్నాడంటే నీ ఫస్ట్ ఫిజిక్స్లో నీ బ్రెయిన్కి రావాల్సింది వర్టికల్లో లేదు అని అంటే వివి అనేది ఈ త్రీ వి నాట్ బై ఫైవ్ని క్యాన్సిల్ చేసేయాలి సో వాట్ ఈస్ ద వర్టికల్ వెలాసిటీ ఆఫ్ ద డ్రాప్ అని అంటే ఇట్ ఈస్ త్రీ వి నాట్ బై ఫైవ్ మరి హారిజాంటల్ డైరెక్షన్లో ఎంత ఉంది విహెచ్ ప్లస్ ఫోర్ వి నాట్ బై ఫైవ్ ఉంది అది ఎంతని కనపడుతుందంట టూ వి నాట్ అని కనపడుతుందంట సరే నువ్వు టూ వి నాట్ రాయి అప్పుడు వాట్ ఈస్ ద హారిజాంటల్ కాంపొనెంట్ ఆఫ్ వెలాసిటీ టూ వి నాట్ మైనస్ ఫోర్ వి నాట్ బై ఫైవ్ అంటే టెన్ మైనస్ ఫోర్ అంటే ఎంత సిక్స్ వి నాట్ బై ఫైవ్ సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే రెయిన్ డ్రాప్ ఉంది ఆ రెయిన్ డ్రాప్ సిక్స్ వి నాట్ బై ఫైవ్ వెలాసిటీ ఉంది ఈ డైరెక్షన్లో త్రీ వి నాట్ బై ఫైవ్ వెలాసిటీ ఉంది ఈ డైరెక్షన్లో సరే బాగానే ఉంది ఇప్పుడు మరి నెక్స్ట్ ఏమడిగాడు ఇఫ్ ద మ్యాన్ ఇంక్రీజస్ ఈజ్ వెలాసిటీ టు టు నాట్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ యాజ్ అబ్జర్వ్డ్ బై ద మ్యాన్ ఈస్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ డ్రాప్స్ యాజ్ అబ్జర్వ్డ్ బై ద మ్యాన్ ఈజ్ ఇట్స్ ఈజింగ్ మళ్ళీ సేమ్ స్టోరీని రిపీట్ చేద్దాం ఇదిగో మనకి డ్రాప్ యొక్క వెలాసిటీ కూడా వచ్చేసింది మనోడు ఏంటంట మనోడు ఇప్పుడు టూ వి నాట్తో మూవ్ అవుతున్నాడంట సరే మూవ్ అవ్వని మనోడు టూ వి నాట్తో మూవ్ అయితే ఈ డైరెక్షన్లో ఎంత ఉంటుంది ఇది థర్టీ సెవెన్ అయితే ఇంక్లైన్ ప్లేన్ థర్టీ సెవెన్ అని ఇచ్చింది అది థర్టీ సెవెన్ అప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా మనం ఏం చేయాలి హారిజంటల్ లైన్ గీయాలి అప్పుడు ఈ యాంగిల్ థర్టీ సెవెన్ అంటే ఈ యాంగిల్ థర్టీ సెవెన్ అవుతుంది ఆ యాంగిల్ థర్టీ సెవెన్ డిగ్రీస్ అవుతుంది అప్పుడు నీకు ఈ డైరెక్షన్లో టూ వి నాట్ సైన్ థర్టీ సెవెన్ అండ్ ఈ డైరెక్షన్లో టూ వి నాట్ కాస్ థర్టీ సెవెన్ సో సైన్ థర్టీ సెవెన్ అంటే త్రీ బై ఫైవ్ కదా అంటే సిక్స్ వి నాట్ బై ఫైవ్ ఏమో హారిజోటల్ సారీ వర్టికల్ డైరెక్షన్లో ఉంది కాస్ థర్టీ సెవెన్ అంటే ఫోర్ బై ఫైవ్ కదా అంటే ఎయిట్ వి నాట్ బై ఫైవ్ ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ మాట్లాడామనుకో ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ మాట్లాడామనుకో సిక్స్ వి నాట్ బై ఫైవ్ నీకు ఎలా ఉంది త్రీ వి నాట్ బై ఫైవ్ నీకు ఎలా ఉంది వీడి వేలాస్టీస్ కూడా నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలి సిక్స్ వి నాట్ బై ఫైవ్ కిందకుంది కాబట్టి దాన్ని నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలి సో సిక్స్ వి నాట్ బై ఫైవ్ నీకు ఎలా ఉంటుంది ఈ డైరెక్షన్లో ఎయిట్ వి నాట్ బై ఫైవ్ ఉంది దాన్ని నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలి అంటే ఎంత ఎంత అప్పుడు నువ్వు మాట్లాడుతున్న రెయిన్ డ్రాప్ ఉంది నువ్వు మాట్లాడే రెయిన్ డ్రాప్ ఉంది కదా ఆ రెయిన్ డ్రాప్ యొక్క స్పీడ్ ఎంత అంటే ఫోర్టీన్ వి నాట్ బై ఫైవ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ వర్టికల్ డైరెక్షన్లో చూడు ఇక్కడ సిక్స్ వి నాట్ బై ఫైవ్ ఉంది ఇక్కడ త్రీ వి నాట్ బై ఫైవ్ ఉంది సో వర్టికల్ డైరెక్షన్లో ఎంత ఉన్నట్టు నెట్ త్రీ నాట్ బై ఫైవ్ ఉన్నట్టు నా యూ టెల్ మీ వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ దిస్ టూ అది వి ఆ వి ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ రిజల్టెంట్ ఆఫ్ దిస్ టూ అంటే అండర్ రూట్ ఆఫ్ ఫోర్టీన్ నాట్ బై ఫైవ్ స్క్వేర్ ప్లస్ త్రీ నాట్ బై ఫైవ్ స్క్వేర్ సో ఎంత వస్తుంది నాన్న ఫోర్టీన్ స్క్వేర్ ఫోర్టీన్ స్క్వేర్ ఎంత నేను బ్రెయిన్ పెట్టాలనుకోవట్లేదు సో ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ వన్ నైంటీ సిక్స్ ప్లస్ నైన్ వన్ నైంటీ సిక్స్ ప్లస్ నైన్ టూ నాట్ ఫైవ్ సో ఇట్స్ టూ నాట్ ఫైవ్ వి నాట్ స్క్వేర్ బై ట్వంటీ ఫైవ్ సో నువ్వేమన్నా రాయొచ్చు రూట్ ఫార్టీ వన్ వీ నాట్ స్క్వేర్ బై ఫైవ్ రాయొచ్చు సో రూట్ ఫార్టీ వన్ బై ఫై వీ నాట్ అని రాయచ్చు సో దీన్నే అతను ఏమని ఇచ్చాడు రూట్ ఎక్స్ బై వై వీ నాట్ కింద తీసుకోమన్నాడు ఎక్స్ వైని క్యాలిక్యులేట్ చేయమన్నాడు సో ఫార్టీ వన్ ప్లస్ ఫైవ్ ఎంత అంటే ఫార్టీ ఫైవ్ రూట్ ఫార్టీ వన్ బై ఫైవ్ కదా ఎక్స్ అనేది ఫార్టీ వన్ వై అనేది ఫైవ్ సో ఎక్స్ వై ఎంత అంటే ఫార్టీ వన్ ప్లస్ ఎంత అంటే ఫార్టీ సో ఇక్కడతో మనకి రెయిన్ మ్యాన్ అయిపోయింది ఇప్పుడు మనం చేసింగ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం అంటే చేసింగ్ అంటే ఏం లేదమ్మా ఇప్పుడు నేనున్న నా వైపు ఎవడన్నా రావాలని ట్రై చేస్తున్నాను అనుకో దెన్ హీస్ చేసింగ్ మీ లేదు నేను ఒక బస్ వెనకాల పరిగెడుతున్నాను అనుకో ఐఎమ్ చేసింగ్ బస్ సో నేను చేజ్ చేసేటప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే నేను క్యాచ్ చేయగలను లేదా నేను క్యాచ్ చేయలేకపోవచ్చు వాట్ ఎవర్ ఇట్ మైట్ బి దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ అస్ చేసింగ్ సో మీకు అర్థం కావడానికి ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ తీసుకున్నానమ్మా ఏంటనంటే నా ప్రకారంగా కాన్సెప్ట్ అర్థం కావడానికి ఇది బేసిక్ కానీ ఓవర్ ద ఇయర్స్ ప్రతి సంవత్సరం కూడా నేను క్లాస్ చెప్పి ఈ క్వశ్చన్ నేను జనరల్గా ఏం చేస్తానంటే అది ఎక్సర్సైజ్లో ఉండిద్ది అది సాల్వ్ చేయమని వాళ్ళకే వదిలేస్తాను స్టూడెంట్స్కి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ నన్ను డౌట్ కింద అడుగుతారు నేను డౌట్ డిస్కషన్ చేసినప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దీన్ని నన్ను డౌట్ కింద అడుగుతారు సరే ఏంటి పీఈస్ ఎ పాయింట్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ టెన్ మీటర్స్ పర్ సెకండ్ ఇదిగో ఇదంట ఎప్పుడు కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అయ్యంటే టెన్ మీటర్స్ పర్ సెకండ్ సచ్ దట్ ఇట్స్ velocity వెక్టర్ ఆల్వేస్ మెయింటైన్స్ an యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ విత్ ద లైన్ OP. ఈ లైన్ ఓపీ ఏదైతే ఉందో అండ్ ఓ is ఎ ఫిక్స్డ్ పాయింట్ ఆ లైన్ ఓపీతో ఎప్పుడూ కూడా అది సిక్స్టీ ఏ మేక్ చేసిద్ది అంట రైట్ ద ఇనీషియల్ డిస్టెన్స్ బిట్వీన్ ఓ అండ్ పీ హండ్రెడ్ మీటర్స్ ఆఫ్టర్ వాట్ టైమ్ షెల్ పీ రీచ్ ఓ ఒక్కసారి అసలు ఈ మోషన్ని విజువలైజ్ చేసుకుందాం ఇది ఓ ఇది పి సో దీనికి ఏమవుతుంది అన్న దానికి టెన్ మీటర్స్ పర్ సెకండ్ ఉంది కదా ఈ టెన్ మీటర్స్ పర్ సెకండ్ ఎప్పుడు కూడా ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది సిక్స్టీ డిగ్రీస్ కదా అప్పుడు టెన్ కా సిక్స్టీ ఎంత టెన్ కా సిక్స్టీ ఎంత టెన్ కా సిక్స్టీ ఎంత అంటే ఫైవ్ సో ఆ ఫైవ్ స్పీడ్ అనేది ఓకి దగ్గరికి రావడానికి చూస్తుంది మరి ఇంకొకటి ఉండిద్ది కదా అది ఏం చేస్తుందమ్మా టెన్ సైన్ సిక్స్టీ విచ్ విల్ బి హా మచ్ ఫైవ్ రూట్ త్రీ సో ఈ ఫైవ్ రూట్ త్రీ అనేది ఈ పాయింట్ పీని రొటేట్ చేయాలని చూస్తుంది ఇదేమో దగ్గరికి తీసుకురావాలని చూస్తుంది ఇదేమో రొటేట్ చేయాలని చూస్తుంది సో ఓవరాల్గా దాని మోషన్ ఎలా ఉంటుంది అంటే అది దగ్గరికి వస్తుంది ప్లస్ ఈ డైరెక్షన్లోనూ మూవ్ అవుతుంది అలా అలా కదులుకుంటూ వచ్చి ఓని కలుస్తుంది సో దిస్ ఇస్ ఆఫ్ ద మోషన్ ఉంటుంది ఎందుకనంటే ఈ ఫైవ్ రూట్ త్రీ అనేది నువ్వే ఆలోచించు ఇది ఓ ఓకే కనపడదు కదా ఇప్పుడు కనపడేది చూడు ఇది ఓ ఫిక్స్డ్ ఈ పాయింట్ పీకి ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఉంది ఈ డైరెక్షన్లోనే ఉంది సో ఈ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ ఏం చేస్తుందో చూడు ఒకసారి నేను ఇలా నడుతున్నాను అనుకో ఆ మార్కర్ ఎలా మూవ్ అవుతుందమ్మా నువ్వు చూడు ఒకసారి నేను ఇలా నడితే ఆ మార్కర్ అనేది ఇలా రొటేట్ అవుతుందా లేదా సో ఈ ఫైవ్ రూట్ త్రీ అనే దాన్ని ఆ ఫైవ్ రూట్ త్రీ అనేది దాన్ని రొటేట్ చేయడానికి చూస్తుంది కానీ ఈ ఫైవ్ అనేది ఓకి దగ్గరికి రావడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది సో నేనేం చెప్తానంటే ఒక ర్యాండమ్ పొజిషన్ తీసుకుందాం లెట్సే పీ అనేది ఇక్కడ ఉంది అని అనుకుందాం ఆ పాయింట్ ఆఫ్ టైంలో వీ ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఆర్ అని తీసుకుందాం తీసుకుందాం ఏం చెప్పాడు నాన్న ఇది ఓ ఇది పి ఏం చెప్పాడంటే ఎప్పుడూ కూడా వెలాసిటీ అనేది లైన్ జాయినింగ్ ఓపీకి సిక్స్టీ డిగ్రీస్లో ఉంటుంది అట్ టెన్ మీటర్స్ పర్ సెకండ్ సో ఇప్పుడు నువ్వు దాన్ని రాస్తే ఇదిగో ఓ ఇక్కడ నీకు పి ఉంది టెన్ కాస్ సిక్స్టీ ఉందిగా టెన్ కాస్ సిక్స్టీ ఈ డైరెక్షన్లో ఉందిగా టెన్ కాస్ సిక్స్టీ ఎంత అది ఫైవ్ ఈ డైరెక్షన్లో ఉండదాన్ని నాకు అసలు యాక్చువల్గా అవసరం లేదు టెన్ సైన్ సిక్స్టీ అది అవసరం ఎందుకంటే ఎంత టైంలో వెళ్ళి పార్టికల్ అనేది ఓని కలుస్తుంది అనేది ఈ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే అది దాని మధ్య ఉన్న డిస్టెన్స్ని తగ్గిస్తుంది ఇది రొటేట్ చేస్తుంది ఇది యాక్చువల్గా డిస్టెన్స్ని తగ్గిస్తుంది సో ఈ వెలాసిటీ డిసైడ్ చేస్తుంది ఎప్పుడు వెళ్ళి అది ఓని మీట్ అవుతుందో ఎప్పుడు వెళ్ళి అది ఓని మీట్ అవుతుందో ఈ వెలాసిటీ అనేది డిసైడ్ చేస్తుంది సరేనా ఓకే బాగానే ఉంది మాట్లాడదాం ఏంటది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ఓ అండ్పి ఈస్ గోన్ టు బి వెలాసిటీ అలాంగ్ ఓ అండ్పీ వాట్ ఈస్ ద వెలాసిటీ అలాంగ్ ఓ అండ్పీ ఫైవ్ కానీ ఆ ఫైవ్ ఏం చేస్తుంది ఆ ఆర్ డిస్టెన్స్ని తగ్గిస్తుంది అంటే డిఆర్ అనేది నెగటివ్ నువ్వు డిఆర్ బై డిటీను నువ్వు ఫైవ్ రాసావనుకో అది తప్పు ఎందుకు అని అంటే ఈ పర్టికులర్ వెలాసిటీ ఏదైతే ఉందో వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ని తగ్గిస్తుంది అప్పుడు ఆర్ అనేది తగ్గుతుంది సో ఇన్ ఆర్ ఏమవుతుంది నెగిటివ్ అంటే డిఆర్ నెగిటివ్ అవుతుంది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి కాసేపు తర్వాత ఐదు రూపాయలు ఉన్నాయి ఫైవ్ రూపీస్ మైనస్ టెన్ రూపీస్ మైనస్ ఫైవ్ రూపీస్ కదా సో ఏదైనా ఒక క్వాంటిటీ తగ్గుతుంటే దాని యొక్క చేంజ్ నెగిటివ్ ఉంటుంది సో ఇక్కడ ఈ ఫైవ్ వల్ల ఈ ఆర్ అనేది ఏమవుతుందమ్మా తగ్గుతుంది సో డిఆర్ ఈజ్ గోన్ టు బి నెగిటివ్ సో నువ్వు డిఆర్ని ఫైవ్ వన్ రాయకూడదు మైనస్ డిఆర్ బై డిటీని ఫైవ్ వన్ రాయాలి ఏమైతే అప్పుడు డిఆర్ అనేది నెగిటివ్ నానా నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అంటే మైనస్ డిఆర్ బై డిటీ పాజిటివ్ అప్పుడు నువ్వు ఫైవ్కి ఈక్వేట్ చేయొచ్చు ఫైవ్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ ఇది నిన్నటి క్లాస్లో కూడా చెప్పా మళ్ళీ వాడా సరే ఇప్పుడు నానా వాడు మనల్ని టైం క్యాలిక్యులేట్ చేయమని అంటున్నాడు ఏం టైము ఎంత టైంలో ఆ పార్టికల్ వెళ్ళి ఓని కలిసిద్ది అంట అంటే ఆ టైం టీఈ ఈక్వల్ టు జీరో వాట్ ఈజ్ ద సపరేషన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆర్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద పార్టికల్ అండ్ ఓ కదా ఇనీషియల్ సపరేషన్ ఎంత హండ్రెడ్ కలిసినప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండిద్దమ్మా ఒక క్యాపిటల్ టీ టైం దగ్గర కలిసిద్ది అని తీసుకుందాం కలిసినప్పుడు ఓకేపీకి మధ్య డిస్టెన్స్ ఎంత ఆబ్వియస్గా పీ వచ్చేసి ఓ దగ్గర ఉంది కదా అప్పుడు ఓకేపీకి డిస్టెన్స్ ఎంత జీరో కదా రెండు ఒకే ఉన్నాయి సో దెర్ ఈజ్ నో డిస్టెన్స్ పెట్టి ఉందాం అప్పుడు డిఆర్ ఏంటి ఇంటిగ్రల్ డిఆర్ ఆర్ మైనస్ ఫైవ్ ఇంటిగ్రల్ డిటి ఏంటి టీ అప్పుడు నీకు జీరో మైనస్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ ఇంటూ క్యాపిటల్ టీ అప్పుడు నీకు క్యాపిటల్ టీ ఎంత అవుతుంది ట్వంటీ సెకండ్స్ అవుతుంది సో ట్వంటీ సెకండ్స్ తర్వాత ఆ పీ అనేది ఓని వచ్చి కలుస్తుంది సో ఇక్కడ మీకు బాగా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అని అంటే ఇది నిన్న కూడా మనం ఇలాంటి చేసాం సో కొన్ని టఫ్ క్వశ్చన్స్లో ఈ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ వెలాసిటీ అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ని డిఫైన్ చేసిద్ది రైట్ సో ఇక్కడ ద రేటెడ్ విత్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఓ అండ్ పీఈస్ చేంజింగ్ ఇస్ గోన్ టు బి ద వెలాసిటీ ఆఫ్ పీ ఇన్ దట్ డైరెక్షన్ ఏంటమ్మా వెలాసిటీ ఆఫ్ పీ ఇన్ ద డైరెక్షన్ అంటే ఫైవ్ మరి ఆర్ అనేది తగ్గుతుంది కదా సో డిఆర్ అనేది నెగిటివ్ సో నువ్వు డిఆర్ బై డిటీని ఫైవ్ అని రాయలేవు ఎందుకంటే డిఆర్ అనేది నెగిటివ్ కాబట్టి నెగిటివ్ను నువ్వు పాజిటివ్కి ఈక్వేట్ చేయలేవు అందుకనే నేను మైనస్ డిఆర్ బై డిటీ పెట్టా సో ఇది ఒకటి ఇంపార్టెంట్ సరే నెక్స్ట్ త్రీ పార్టికల్స్ ఏ కమా బి అండ్ సిఆర్ సిచ్యువేటెడ్ అట్ ద వర్టిసెస్ ఆఫ్ అన్ ఈక్విల ట్రాంగిల్ ఏబిసి ఆఫ్ సైడ్ ఏ అట్ అ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈచ్ ఆఫ్ ద పార్టికల్స్ మూవ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ వి ఏ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ బి అంటే ఏ అనేది బీని చేంజ్ చేస్తుందమ్మా బీ ఈజ్ ఎలాంగ్ బీసీ అంటే బి అనేది సిని చేంజ్ చేస్తుంది అండ్ సి ఈజ్ ఎలాంగ్ సిఏ అంటే సి అనేది ఏని చేజ్ చేస్తుంది యాట్ వాట్ టైం విల్ ద పార్టికల్స్ విల్ ద పార్టికల్ మీట్ ఈచ్ అదర్ ఎంత టైం తర్వాత అవి వాటిని లైక్ అవన్నీ కలుసుకుంటాయి ఇంకో క్వశ్చన్ కూడా నేను ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తాను కలుసుకునేటప్పటికి అవి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయి ఉంటాయి కలుసుకునేటప్పటికీ అవి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయి ఉంటాయి సరేనమ్మా ఫస్ట్ నేను రిప్రజెంట్ చేస్తాను త్రీ పార్టికల్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ద ఈక్వల్ అయిటల్ ట్రాంగిల్ సరిగ్గాద్దాం ఇదమ్మా మన ఈక్వల్ అయిటల్ ట్రాంగిల్ ఇది ఏ ఇది బి ఇది సి సి వైపు మూవ్ అవుతున్నాడు సి గాడు ఏ వైపు మూవ్ అవుతున్నాడు ఏ గాడు బి వైపు మూవ్ అవుతున్నాడు అయితే అమ్మా నెక్స్ట్ డిటి టైంలో డిటి అంటే చాలా తక్కువ టైం నెక్స్ట్ డిటి టైంలో అవి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతాయి స్పీడ్ ఇంటూ టైం కదా అంటే ఈ బి అనేది ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చేసిద్ది ఎంత ట్రావెల్ అవుతుంది వీఈటి డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది ఈ సి కూడా ట్రావెల్ అయ్యి ఇక్కడికి వస్తుంది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది వి డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది ఈ ఏ కూడా ట్రావెల్ అయ్యి ఇక్కడికి వస్తుంది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది విడిటి ఇప్పుడు అమ్మా కొత్త ట్రాంగిల్ ఏంటో చెప్పు కొత్త ట్రాంగిల్ ఏంటో చూసామంటే మనం దిస్ ఈజ్ ద న్యూ ట్రాంగిల్ మరి ఇది కూడా ఈక్వలేటల్ ట్రాంగిలేనా అనే నాకు డౌట్ ఉంది అమ్మ మూడు సేమ్ డిస్టెన్సే ట్రావెల్ అయ్యాయి కాబట్టి మూడు సైడ్స్ సేమ్ వాల్యూ డిక్రీజ్ అయ్యి ఉంటాయి అంటే పక్కాగా ఇది కూడా ఈక్విలెటల్ ట్రాంగిలే ఇప్పుడు ఏ పార్టికల్ ఎక్కడుంది అదిగో మన ఏ గాడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఏ గాడు బీకి ఎలా మూవ్ అవ్వాలని చూస్తాడు బీ గాడు సీకి ఎలా మూవ్ అవ్వాలని చూస్తాడు సి గాడు ఏకి ఎలా మూవ్ అవ్వాలని చూస్తాడు అప్పుడు మళ్ళీ కొత్త పొజిషన్ ఏంటి ఇది 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 అప్పుడు ఏమవుతుంది మళ్ళీ కూడా నీకు ఇంకొక ఈకుల ట్రాంగిల్ వస్తుంది అలా నువ్వు కరెక్ట్గా గమనించావు అని అంటే ఏ అనేవాడు ట్రావెల్ అవుతూ ట్రావెల్ అవుతూ సెంట్రాయిడ్ దగ్గరికి వెళ్తాడు ఏం జరగబోతుందో చెప్తున్నా ఈ సీగాడు కూడా ట్రావెల్ అవుతూ ట్రావెల్ అవుతూ ట్రావెల్ అవుతూ వెళ్ళి ఇక్కడ కలుస్తారు కానీ మనకు అంత అవసరమా అంత అవసరంలా ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఈక్వలేటల్ ట్రయాంగిల్ మీదే ఉంటారు కానీ ఆ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఈ వైట్ ట్రయాంగిల్ తర్వాత ఎల్లో ట్రయాంగిల్ తర్వాత రెడ్ ట్రయాంగిల్ తర్వాత ఇంకొక ట్రయాంగిల్ అలా ఆ మూడింటిని నువ్వు ఎప్పుడు జాయిన్ చేసినా సరే అవి ఈక్వలేటర్ ట్రయాంగిల్ మీదే ఉంటాయి సార్ ఎందుకు సార్ అంత స్ట్రెస్ చేస్తున్నారు మనకు రాబోయే ఆన్సర్ దాని మీదే డిపెండ్ అయింది ఎప్పుడు ఈక్విలిటల్ ట్రయాంగిల్ మీదే ఉన్నాయి అనుకో వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టూ సైడ్స్ టూ సక్సెస్ సైడ్స్ ఇన్ ఏ ట్రాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ సో నేను ఆ జర్నీలో వాటిని వాటిని అవి కలుసుకోవాలి అన్న ఒక జర్నీలో ఎట్ యాట్ సమ్ టైమ్ టీ అవి ఆ రెడ్ ట్రయాంగిల్ తీసుకో సరే ఆ రెడ్ ట్రయాంగిల్ మీద ఉన్నాయని తీసుకో ఈ రెడ్ ట్రయాంగిల్ యొక్క సైడ్ నేను ఆర్ అని తీసుకుంటా ఎందుకంటే సైడ్ తగ్గుతూ వెళ్తుంది కదా చూడు ఫస్ట్ వైట్ ట్రయాంగిల్ వైట్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఎంత స్టార్ట్ అయినప్పుడు సైడ్ అనేది ఏ సో వైట్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఎంత అంటే ఏ ఆ తర్వాత అది ఎల్లో ట్రాంగిల్ అయింది ఆ తర్వాత అది రెడ్ ట్రయాంగిల్ అయింది నువ్వు గమనించావంటే సైజ్ ఆఫ్ ద ట్రయాంగిల్ తగ్గుతుంది అంటే సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ తగ్గుతుంది సరే ఓకే అందుకనే ఈ పర్టికులర్ టైంలో సైడ్ ఆఫ్ ద ట్రాంగిల్ని నేను ఆరు తీసుకుంటా బీ గాడి వెలాసిటీ సి గాడి వైపు ఉంటుంది ఈడు మన బీ గాడు సి గాడి వెలాసిటీ ఏ గాడి వైపు ఉంటుంది ఏ గాడి వెలాసిటీ ఎప్పుడు బీ గాడి వైపు ఉంటుంది కదా ఇప్పుడు నువ్వు గమనించావు అని అంటే బీసీ లైన్తో ఈ వెలాసిటీ ఎప్పుడు ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది ఆల్వేస్ దిస్ వన్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ సిక్స్టీ డిగ్రీస్ సో ఇప్పుడు నేను ఏమంటానంటే వెలాసిటీ ఆఫ్ సి విత్ రెస్పెక్ట్ టు బీ మాట్లాడదాం విత్ రెస్పెక్ట్ టు బీ నేను ద మూమెంట్ ఐసే విత్ రెస్పెక్ట్ టు బీ బీగాడు రెస్ట్కి వచ్చి పడేస్తాడు బీగాడు రెస్ట్కి వచ్చేస్తాడు అయితే మన సీ గాడు ఉన్నాడు కదా నేను సీని మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నా కాంప్లికేట్ చేయాలనుకోట్లా సి గాడికి ఆల్రెడీ వి వెలాసిటీ ఉంది ఎంత యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ అండ్ బి గాడి వెలాసిటీని కూడా మనం ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలి అంటే ఏంటి ఇది సో నేను ఆ వీని రిజాల్వ్ చేశాను అనుకో నేను ఆ వీని రిజాల్వ్ చేస్తే నాకు ఈ డైరెక్షన్లో వి కాస్ సిక్స్టీ ఉంటుంది అండ్ ఈ డైరెక్షన్లో వి సైన్ సిక్స్టీ ఉంటుంది సో నేను ఇంకా ప్రాపర్గా రాస్తా ఇప్పుడు మన బి ఉంది కదా రాద్దాం ఇది బి అయ్యో రెడ్ కలర్ కావాలి మన సి ఉన్నాడే బీ కలర్లోని చూసినప్పుడు సికి వి కాస్ట్ సిక్స్టీ దాని సొంత స్పీడ్ వల్ల ఉంది వి వెలాసిటీ అనేది బీది ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వడం వల్ల ఉంటుంది సో టోటల్ ఇదేమో వి ఇదేమో వి కాస్ట్ సిక్స్టీ వి కాస్ సిక్స్టీ అంటే వి బై టూ కదా అంటే వి బై టూ ప్లస్ వి నాన్న త్రీ వి బై టూ ఉంది ఈ డైరెక్షన్లో రూట్ త్రీ వి బై టూ ఉంది అల్టిమేట్గా ఆ మూడు కలుసుకుంటాయని అన్నాడు అంటే బిఈసీఈ కలుసుకుంటాయి బిఈసీ కలుసుకుంటే వాటి మధ్య డిస్టెన్స్ ఏమైపోవాలి జీరో అవ్వాలి ఇనీషియల్ డిస్టెన్స్ ఎంత ఇనీషియల్ డిస్టెన్స్ ఎంత ఇనీషియల్ డిస్టెన్స్ ఏ ఇనీషియల్ డిస్టెన్స్ అనేది ఇదిగో ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను డిస్టెన్స్ని ఆర్ అని తీసుకున్న ఈ త్రీ వి బై టూ ఏం చేస్తుంది ఆ ఆర్ని తగ్గిస్తుంది సో నేను డిఆర్ బై డిటీని త్రీ బై బై టూ రాయాలా మైనస్ డిఆర్ బై డిటీని త్రీ వి బై టూ రాయాలా ఎందుకంటే దిస్ ఈస్ వెలాసిటీ విచ్ ఈస్ గోన్ టు చేంజ్ దిస్ డిస్టెన్స్ సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దిస్ డిస్టెన్స్ విల్ బీ ఈక్వల్ టు త్రీ వి బై టూ కానీ నేను డిఆర్ బై డిటీని వి బై టూ కింద రాయకూడదు బికాస్ ఇట్ ఈస్ రాంగ్ ఎందుకు వి బై టూ అనేది ఆర్ని డిక్రీస్ చేస్తుంది అప్పుడు డిఆర్ అనేది నెగటివ్ సో డిఆర్ బై డిటీ అనేది నెగిటివ్ నెగిటివ్ వాల్యూని నువ్వు పాజిటివ్ వాల్యూకి ఈక్వేట్ చేయకూడదు దాట్స్ వై వి రైట్ మైనస్ డిఆర్ బై డిటీ టు బి ఈక్వల్ టు ఓట్ వి బై టూ

యాట్ అ టైమ్ క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ టైం దగ్గర అవి కలిసాయి అని తీసుకుందాం అవి కలిసాయి అనుకో అవి రెండు ఒకే చోట ఉన్నట్టుగా ఇన్ఫ్యాక్ట్ ఆ మూడు ఒకే చోట ఉంటాయి అప్పుడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ బిఎండ్ సి జీరో జీరో వాట్ ఈజ్ ఇంటిగ్రల్ డిఆర్ ఇంటిగ్రల్ డిఆర్ ఈజ్ ఆర్ ఈజ్ మైనస్ వి బై టూ ఇంటూ వాట్ ఈజ్ ఇంటిగ్రల్ డిటి టీ ఇప్పుడు ఏంటమ్మా జీరో మైనస్ ఏ ఈజ్ మైనస్ త్రీ వి బై టూ ఇంటూ క్యాపిటల్టీ సో ఇక్కడ క్యాపిటల్ టీ వాల్యూ ఎంత టూ ఏ బై త్రీ వి క్యాపిటల్ టీ వాల్యూ ఎంత టూ ఏ బై త్రీ వి అంటే టూ ఏ బై త్రీ వి టైం దగ్గర అవి మూడు కలుసుకుంటాయి ఇప్పుడు నేను వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దమ్ అనుకో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దమ్ అన్నాను అనుకో అందరూ సార్ ఎలా సార్ క్యాలిక్యులేట్ చేసేది అవి ఒక్కసారి చూడు అవి ఏ పాత్రలు వెళ్తున్నాయి చూసావా ఈ పాతులు వెళ్తున్నాయి సార్ అది స్ట్రైట్ లైన్ కూడా కాదు సార్ ఎలా సార్ నేను ఈ లెంత్ ఆఫ్ ద పాత్ని క్యాలిక్యులేట్ చేసేది ఎందుకంటే డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద పాత్ సరే ఎలా సార్ ఈ లెంత్ ఆఫ్ ద పాత్ని క్యాలిక్యులేట్ చేసేది ఇబ్బంది కదా ఆ లెంత్ ఆఫ్ ద పాత్ అనేది కొంచెం ఇబ్బంది అయింది కదా సరే మరి ఇది ఒక కామన్ మిస్కాన్సెప్షన్ అమ్మా అందరూ ఏమనుకుంటారంటే డిస్టెన్స్ కనుక్కోవాలంటే లెంత్ పాత్ యొక్క ఈక్వేషన్ తెలుసుకొని ఆ పాత్ యొక్క లెంత్ మొత్తాన్ని మెజర్ చేయాలనుకుంటారు అవసరాలా డిస్టెన్స్ యూ కెన్ సింప్లీ రైట్ ఇట్ యాస్ స్పీడ్ ఇన్ టు టైమ్ ఇఫ్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్ మరి స్పీడ్ కాన్స్టెంటేనా ఎస్ వాళ్ళే ఇచ్చారు క్వశ్చన్లో అమ్మ స్పీడ్ ఒక్కో పార్టికల్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది ఎప్పుడు కూడా వీ స్పీడ్తో మూవ్ అవుతుంది ఆ మూడు కలిసేలోపు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాయి ఒక్కొక్కటి అని అంటే స్పీడ్ మల్టిప్లైడ్ విత్ ద టైమ్ దే హ్యావ్ టేకన్ టు మీట్ ఎంత టైమ్ క్యాపిటల్ టీ టైమ్ ఎంత క్యాపిటల్ టీ అంటే ఇట్ ఈస్ టూ ఏ బై త్రీ వి సో వి క్యాన్సిల్ అయిపోతుంది దెన్ యూ గెట్ ఇట్ యాజ్ టూ ఏ బై త్రీ సో నీకు పార్టికల్స్ కలిసే లోపు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాయి అని అంటే దే విల్ ట్రావెల్ టూ ఏ బై త్రీ డిస్టెన్స్ అంత ట్రావెల్ అవుతాయి సరే నైస్ హోంవర్క్ ఇవ్వాలిగా సార్ ఎప్పుడు మూడు పార్టికల్లే ఉండాలా అంటే ట్రాంగిలే ఉండాలా స్క్వేరే ఉండాలా పెంటోగానే ఉండాలా హెక్సోగానే ఉండాలా ఏ ఎన్సైటెడ్ పాలీగాన్ అవ్వచ్చు అవ్వచ్చుగా సో నేను ఎన్సైటెడ్ పాలీగాన్తో పాలీగాన్ని చేశాను అనుకో మిగతా కవర్ అయిపోతాయి కదా ఎన్సైటెడ్ పాలీగాన్ చేస్తే మిగతా అవన్నీ కవర్ అయిపోతాయి ఎస్ మిగతా అవన్నీ కవర్ అయిపోతాయి హోంవర్క్ ఎంజాయ్ ఎంజాయ్ మాడి కానీ అమ్మ ఈ హోంవర్క్ క్వశ్చన్ని నేను రేపు చేస్తా ఈ హోంవర్క్ క్వశ్చన్ని నేను ఖచ్చితంగా రేపు చేస్తా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏంటనంటే ఎప్పుడైనా సరే అది ట్రాంగిల్ అవని స్క్వేర్ అవని పెంటాగాన్ అవని హెక్సా అవని ఏదైనా అవని బేసిక్ ప్రాసెస్ అంటే ద వే యూ అప్రోచ్ ద క్వశ్చన్ నువ్వు క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తావు అన్నది మాత్రం మారదు గుర్తుపెట్టుకో అక్కడ త్రీ సైడ్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ సైడ్స్ ఉన్నాయి కాకపోతే ఒక ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలమ్మా సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్నే సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ గురించి మనం మాట్లాడాలనుకో ఇన్ అన్ అన్సైడెడ్ పాలిగాన్ ఇట్ ఈజ్ ఎన్ మైనస్ టూ ఇంటూ పై సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ అనేవి ఎన్ మైనస్ టూ ఇంటూ పై సరే దెన్ ఈచ్ ఇంటర్నల్ యాంగిల్ ఎంత ఈచ్ ఇంటర్నల్ యాంగిల్ ఎంత అని అంటే మొత్తం యాంగిల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఎన్ సైడెడ్ పాలీగాన్లో నీకు ఎన్ ఇంటర్ ఎన్ ఇంటర్నల్ యాంగిల్స్ ఉంటాయి అదే ట్రాంగిల్ అనుకో త్రీ సైడెడ్ పాలీగాన్ ఎన్ని ఇంటర్నల్ యాంగిల్స్ ఉన్నాయి త్రీ ఉన్నాయి సో ఇట్ విల్ బి ఎన్ మైనస్ టూ ఇంటూ పై డివైడెడ్ బై ఎన్ అంటే ఇట్ విల్ బి పై మైనస్ టూ పై బై ఎన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మనం ట్రాంగిల్ తీసుకున్నాం అనుకో రెగ్యులర్ ట్రయాంగిల్ అంటే ఈక్విలైటల్ ట్రాంగిల్ తీసుకున్నాం అనుకో ఎన్ ఏంటి త్రీ అప్పుడు నీకు ఇన్ ఇంటర్నల్ యాంగిల్ ఏమవుతుందమ్మా పై మైనస్ టూ పై బై ఎన్ ఎన్ అంటే త్రీ కదా సో విల్ గెట్ సిక్స్టీ డిగ్రీస్ సో నీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి నువ్వు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే సో నేను కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసా ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మీరు ట్రాంగిల్ నేను ఎలా సాల్వ్ చేశానో దాన్ని అబ్జర్వ్ చేయండి మల్టిపుల్ టైమ్స్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఓకే సరే చెప్పాగా ప్రొజెక్ట్ అనేది మనం గ్రౌండ్ నుండే విసిరేయాలా అవసరం లేదు వీ కెన్ త్రో ఇట్ ఫ్రమ్ వేర్ ఎవర్ వీ వాంట్ సో నేనేం చేస్తానంటే ఒక మూవింగ్ ప్లాట్ఫామ్ మీద నుండి విసిరేసానని తీసుకుంటా సార్ ప్లాట్ఫామ్ అని ఎందుకు అంటున్నారు ఏం వెళ్తున్న కారులోండి విసిరేసాను అనవచ్చు కదా లేదా వెళ్తున్న బస్సులోండి విసిరేసాను అనవచ్చు కదా లేదా కదులుతున్న ట్రైన్లోండి విసిరేసానని అనవచ్చు కదా అందుకే ప్లాట్ఫామ్ అన్న ఒక్కోసారి నువ్వు కారులో విసిరేయచ్చు ఒక్కోసారి నువ్వు బస్సులోండి విసిరేయచ్చు ఒక్కోసారి నువ్వు ఏరోప్లేన్ నుండి విసిరేయచ్చు ఒక్కోసారి నువ్వు ట్రైన్లోండి విసిరేయచ్చు సో కారు బస్సు ట్రైన్ ఏరోప్లేన్ అనేవి మారుతున్నాయి కానీ నువ్వు కామన్గా గమనించావు అని అంటే కదులుతున్న వాటిలోనే నువ్వు విసిరేసావు కదులుతున్న వాటిలోని నువ్వు విసిరేసావు సరే అందుకనే ఆ కదులుతున్న వాటి అన్నిటికీ నేను ఒక కామన్ పేరు పెట్టి దాన్నే మూవింగ్ ప్లాట్ఫామ్ అని అంట ఇదిగో ఇది ఒక మూవింగ్ ప్లాట్ఫామ్ ఆ మూవింగ్ ప్లాట్ఫామ్ యొక్క వెలాసిటీ నువ్వు వీపీ అని తీసుకో దీనిలోండి దీని మీద నేనున్నా నేనేం చేస్తానంటే ఒక పార్టికల్ని విసిరేస్తా విత్ ఎ స్పీడ్ యూ అట్ అన్ యాంగిల్ థీటా విత్ హారిజాంటల్ వాట్ ఈజ్ యూ వెసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లాట్ఫామ్ ఆర్ ప్రొజెక్టైల్ అనుకున్నా మాస్ అందామమ్మా ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎందుకంటే ఇది కూడా పీ కదా ఇది ప్లాట్ఫామ్ అది ప్రొజెక్టైల్ కన్ఫ్యూజ్ అవుతారు వెలాసిటీ ఆఫ్ మాస్ వెలాసిటీ ఆఫ్ మాస్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లాట్ఫామ్ అని తీసుకుందాం వెలాసిటీ ఆఫ్ మాస్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లాట్ఫామ్ అని తీసుకుందాం సరే రాద్దాం మరి వెలాసిటీ ఆఫ్ ద మాస్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లాట్ఫామ్ ఎంత నువ్వే చెప్పు యూ కాస్థిటా ఐక్యాప్ ప్లస్ యూ సైన్ తీటా జే క్యాప్ కదా అర్థం కాని వాళ్ళకి రిజాల్వ్ చేయమ్మ యూని యూ కాస్థిటా అని రాయొచ్చు యు సైన్థిటా అని రాయచ్చు సో అప్పుడు నీకు వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ కావాలి అనుకో సారీ వెలాసిటీ ఆఫ్ మాస్ కావాలి అనుకో వెలాసిటీ ఆఫ్ ద మాస్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ సారీ ప్లాట్ఫామ్ ఈజ్ యూ కాస్ ఐ క్యాప్ ప్లస్ యూ సైన్ థీటా జీ క్యాప్ అప్పుడు నీకు వాట్ విల్ బి ద వెలాసిటీ ఆఫ్ ద మాస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఫ్రేమ్ వెలాసిటీ ఆఫ్ ద మాస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఫ్రేమ్ విల్ బీ యూ కాన్థిటా ఐక్యాప్ ప్లస్ యు సైన్థిటా జే క్యాప్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ దాన్ని నేను వీపీ వీపీ ఐ క్యాప్ సో నేను వీపీ ఐక్యాప్ రాశాను అనుకో వీపీ బార్ని క్యాప్ రాశాను అనుకో ఆ క్యాప్ యూ కాన్థిటా ఐ క్యాప్ని యాడ్ చేస్తే యూ విల్ గెట్ వీపీ ప్లస్ యూ కాస్ థీటా ఐక్యాప్ ప్లస్ యు సైన్ థీటా జే క్యాప్ అంతే అయిపోయింది దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద మాస్ సో నువ్వు దీన్ని ఏం తీసుకోవచ్చు అమ్మ ఇనీషియల్ హారిజాంటల్ వెలాసిటీ వాట్ ఇస్ ఇట్ వీపీ ప్లస్ యూ కాస్ దీన్ని ఏం తీసుకోవచ్చు ఇనీషియల్ వర్టికల్ వెలాసిటీ అయిపోయింది ఇదేమో నీ ఇనీషియల్ హారియోంటల్ వెలాసిటీ ఇదేమో నీ ఇనీషియల్ వర్టికల్ వెలాసిటీ ఇప్పుడు టైమ్ ఆఫ్ లైట్ కావాలి నువ్వు దాన్ని మామూలుగా రాసే మాల్ ప్రొజెక్టల కింద మార్చేసే ఎందుకంటే నీకు ఇప్పుడు గ్రౌండ్ వాళ్ళు గ్రౌండ్ నుండి తెలుసు కదా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఫ్రేమ్ తెలుసు కదా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఫ్రేమ్ దీనికి ఎంత స్పీడ్ ఉంది ఎక్స్ డైరెక్షన్లో వీపీ ప్లస్ యూ కాస్ ఇటా ఉంది ఈ డైరెక్షన్లో యూ సైన్ తిటా ఉంది అప్పుడు మరి అది ఎలా వెళ్తుంది ఆబ్వియస్గా ఈ రెండు వెలాసిటీస్ ఉన్నాయి కాబట్టి ఇలా వెళ్తుంది అండ్ దిస్ విల్ బి ద వెలాసిటీ ఇట్ ఈస్ గోన్ టు హ్యావ్ సరే మరి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం ఈ సిచ్యువేషన్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎప్పుడు కూడా ఏంటి ఎస్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎస్వై ఈస్ ఈక్వల్ టు యువై ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏ వై ఇంటూ టీ స్క్వేర్ వాడాలి నువ్వు విసిరేసావు అది మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తుంది ఏ లెవల్లో విసిరేసావో ఆ లెవెల్కి వచ్చింది అనుకో నేను ఈ డైరెక్షన్ని ఎక్స్ తీసుకుంటున్నాను అండ్ నేను ఈ డైరెక్షన్ని వై తీసుకుంటున్నాను అయిపోయింది వాట్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ ద వై డైరెక్షన్ జీరో వెన్ ఇట్ ఈస్ గోన్ టు కమ్ బ్యాక్ టు ద సేమ్ లెవెల్ వట్ ఈజ్ యూవై యూ సైన్ థీటా సో నేను యూ సైన్ థీటా అని తీసుకున్నాను అని అంటే ఐఎమ్ టేకింగ్ అప్ యాజ్ పాజిటివ్ ఎందుకు యువైని ప్లస్ యూ సైన్ థియీటా అని రాశాను కాబట్టి అప్పుడు హాఫ్ మైనస్ జీ ఇంటూ క్యాపిటల్ టీ స్క్వేర్ అప్పుడు నీకు టీ ఏమవుతుంది టూ యూ సైన్ థీటా బై జీ అవుతుంది సో ఏంటమ్మా ఇది సేమేగా నేను నార్మల్ ప్రాజెక్టర్లో కూడా ఇదే కదా వచ్చేది సో ఇప్పుడు నేను మ్యాక్సిమం హైట్ అనేది డెరైవ్ చేయను నాన్న మ్యాక్సిమం హైట్ అనేది నేను డెరైవ్ చేయను సింపుల్గా మ్యాక్సిమం హైట్ని యూవై స్క్వేర్ డివైడెడ్ బై టూ జీ ఫామ్లో ఉంది కదా అది వాడేస్తా వాట్ ఈజ్ యూ సైన్ తిటా కదా అంటే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై టూ జీ అయిపోయింది ఇప్పుడు రేంజ్ కావాలనుకో రేంజ్ ఏంటమ్మా టూ యూఎక్స్ యూవై డివైడెడ్ బై జీ కదా రేంజ్ యూఎక్స్ ఏంటి విపి ప్లస్ యూ కాస్ తీటా యూవై ఏంటి యూ సైన్ తీటా డివైడెడ్ బై జీ ఇది రేంజ్ దట్స్ రేంజ్ ఇప్పుడు మనం ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా చేయాలో చూసాం అమ్మ ఒక్కోసారి ఏమంటాడని అంటే మ్యాక్సిమం రేంజ్ మ్యాక్సిమం రేంజ్ మ్యాక్సిమం రేంజ్ కావాలి అంటే ఎంత యాంగిల్తో విసిరేయాలి అని అడుగుతాడు వాట్ షుడ్ బి ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ వాట్ షుడ్ బి ద థీటా విత్ రెస్పెక్ట్ టు ద ప్లాట్ఫామ్ వాట్ షుడ్ బి ద థీటా విత్ రెస్పెక్ట్ ద ప్లాట్ఫామ్ ఇన్ ఆర్డర్ టు గెట్ మ్యాక్సిమం రేంజ్ అది నేను మీకు వదిలేస్తున్నాను హింట్ ఇస్తున్నా ఏంటనంటే ఫర్ మ్యాక్సిమమ్ రేంజ్ డిఆర్ బై డి థీటా షుడ్ బీ ఈక్వల్ టు ఈక్వేటెడ్ to జీరో దీన్ని డిఫరెన్షియేషన్ చేసి ఈక్వే టు జీరో చేయి దాన్ని డిఫరెన్షియేషన్ చేసి నువ్వు ఈక్వెట్టు జీరో చేసినప్పుడు నీకు ఏదైతే వస్తుందో ఏ కండిషన్ అయితే వచ్చిందో థీటా వాల్యూ దాట్స్ ద థీటా ఫర్ విచ్ రేంజ్ ఈజ్ మ్యాక్సిమమ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ రాదమ్మా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండదు ఇట్ ఓంట్ కమ్అట్ టు బీ ఫార్టీ ఫైవ్ ఐ గ్యారంటీ యూ దాట్ సరే చేసేయమంటారా చేసేస్తా ఒక్క నిమిషం నానా ఒక్క నిమిషం ఆగు యాక్చువల్గా మీరు చేస్తే బెటరు బట్ నేను చేసేస్తాను ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో చెయ్యాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీరు చేసి చూడండి సేమ్ ఆన్సర్ వచ్చిందో లేదో చూడండి అది కదా చేయాల్సింది సో రేంజ్ రాస్తా రేంజ్ టూ బై జీ అనేది కాన్స్టెంట్ అమ్మా దాన్ని బయటకు తీసే విపి ప్లస్ యూ కాస్ తీటా ఇంటూ యూ సైన్ తీటా వచ్చింది సో యూ కూడా కాన్స్టెంటే కాబట్టి దాన్ని కూడా బయటికి తీసుకొచ్చాయి ఇలా రాసే ఇప్పుడు వీపీ ప్లస్ యూ కాస్ థీటా ఇంటూ సైన్ థీటాని నువ్వు డిఫరెన్షియేషన్ చేయాలి సో ఇప్పుడు డిఆర్ బై డి థీటా గురించి మాట్లాడాలనుకో ఇట్స్ ఎ కాన్స్టెంట్ టూ యూ బై జీ అనేది కాన్స్టెంట్ ఇప్పుడు ఏం చేయాలమ్మా నాకు డిఫరెన్షియేషన్ రూల్స్ గుర్తున్నాయా ఇది నువ్వు ఎఫ్ఎక్స్ ఇది నువ్వు జిఆఫ్ఎక్స్ తీసుకున్నావు అనుకో ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి జిఆఫ్ ఎక్స్ని యాజ్ డీస్ పెట్టాలి తర్వాత దీన్ని యాస్ తీసి పెట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి సో ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం దాన్ని డిఫరెన్స్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్షియన్ ఆఫ్ విపి డిఫరెన్షియేషన్ ఆఫ్ వీపీ జీరో యూ అనేది కాన్స్టెంట్ వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా సైన్ థీటాని యాజటీస్ ఉంచాలి ఇప్పుడు ఏం చేయాలమ్మా ఫస్ట్ పార్ట్ని యాజటీస్గా ఉంచి వీపీ ప్లస్ యూ కాస్ థీటాని యాజటీస్గా ఉంచి సైన్ థీటాని డిఫరెన్షియేషన్ చేయాలి వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ థీటా కాస్ థీటా ఈ మొత్తం ఏదైతే వచ్చిందో దిస్ షుడ్ బి ఈక్వెటెడ్ టు జీరో సో నువ్వు గమనించావంటే ఇది ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి ఇది టెళ్ళిపోయి జీరో అవుతుంది ఇక్కడ ఏముందమ్మా మైనస్ యూ సైన్ స్క్వేర్ థీటా ఇక్కడ ఏముందమ్మా ప్లస్ సారీ ప్లస్ విపి కాస్ థీటా ప్లస్ యు కాస్ స్క్వేర్ థీటా అందుకనే నేను మీరు చేయండి అని అన్నా ఇక్కడ చూడు సైన్ స్క్వేర్ ఉంది ఇక్కడేమో కాస్క్వేర్ ఉంది సో నేనేం చేస్తానంటే సైన్స్ స్క్వేర్ని కూడా కాస్ స్క్వేర్లోకి మారిస్తే అప్పుడు ఐ విల్ గెట్ ఏ క్వాడ్రాటిక్ ఇన్ కాస్ట్ సైన్స్ స్క్వేర్ని నువ్వు వన్ మైనస్ కాస్ట్ రాయొచ్చు సో మైనస్ సైన్స్ స్క్వేర్ని నువ్వు కాస్క్వేర్ మైనస్ వన్ రాయచ్చు ప్లస్ విపి కాస్ థీటా ప్లస్ యు కాస్క్వేర్ థియటా అంటే యూ విల్ గెట్ టూ యూస్ కాస్క్వేర్ థీట प्लस वीपी माइनस यू इज ईक्वल टू जीरो इदम्मा, सो यू गाट ए क्वाड्रटिक टर्म्स आफ् दी एक्स स्क्वे प्लस बी एक्स प्लस सी की देन व्हाट इज कॉस थीटा रूट इदम्मा माइनस बी माइनस वीपी प्लस आर माइनस अंट रूट ऑफ बी स्क्वेर इज वीपी स्क्वे मैनस्ोर एसी

అవసరంలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంలా కానీ నేను ఇక్కడ ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నానంటే మ్యాక్సిమం రేంజ్ నీకు కావాలి అనుకున్నప్పుడు థీటా అనేది వెలాసిటీ ఆఫ్ ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయింది థీటా విల్ నాట్ బి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో అది గుర్తుపెట్టుకో మూవింగ్ ప్లాట్ఫామ్లో నువ్వు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్తో విసిరేసినప్పుడు నీకు రేంజ్ అనేది మ్యాక్సిమం రాదు ఈ పర్టికులర్ యాంగిల్స్లో విసిరేసినప్పుడే నీకు రేంజ్ అనేది మ్యాక్సిమం వస్తుంది సరే ఒక సింపుల్ క్వశ్చన్ ఒక సింపుల్ క్వశ్చన్ కాని చదవండి ఒకసారి ఏ గన్ ఈ ఫిటెడ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ మూవింగ్ విత్ వెలాసిటీ వన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఐ క్యాప్ బులెట్ ఈస్ ఫైట్ ఫ్రమ్ ద గన్ విత్ వెలాసిటీ టూ బార్ బార్జ్ ఈక్వల్ టు ఫార్టీ ఐ క్యాప్ ప్లస్ ట్వంటీ క్యాప్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లాట్ఫామ్ దెన్ ద హారిజాంటల్ రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈస్ రేంజ్ అడిగాడు చాలా సింపుల్ నాన్న అసలు నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు ఇక్కడ బుల్లెట్ ఈస్ ఫైడ్ విత్ ఫ్రమ్ గన్ విత్ ఎలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ద ప్లాట్ఫామ్ అని వాడే ఇచ్చాడు ఎక్స్క్యూస్ మీ విత్ రెస్పెక్ట్ ద ప్లాట్ఫామ్ ఎందుకు కరెక్ట్గా రాస్తా డస్ వచ్చేసింది బుల్లెట్ ప్లాట్ఫామ్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు ప్లాట్ఫామ్ ఏంటమ్మా ఫార్టీ ఐ క్యాప్ ప్లస్ ట్వంటీ జే క్యాప్ నువ్వు ఇందులోని బుల్లెట్ని మాత్రమే కనుక్కోవాలి అప్పుడు వీబీపీని వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ రావచ్చు వాట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ నాకు తెలియదు బట్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ టెన్ ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఐ క్యాప్ ప్లస్ ట్వంటీ జే క్యాప్ అప్పుడు వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ అనేది నీకు ఎంత వస్తుంది ఫిఫ్టీ క్యాప్ ప్లస్ ట్వంటీ జే క్యాప్ ఇదిని యు యుఎక్స్ ఇదిని యువై దెన్ నువ్వు ఒక ప్రొజెక్టైల్ వేస్తాను గ్రౌండ్ ఫ్రేమ్లో దాని హారిజాంటల్ వెలాసిటీ ఎంత అంటే ఫిఫ్టీ దాని వర్టికల్ వెలాసిటీ ఎంత అంటే ట్వంటీ రైట్ దెన్ వాట్ విల్ బి ద రేంజ్ టూ టైమ్స్ యూఎక్స్ ఇంటూ యూవై డివైడెడ్ బై జీ అంటే టూ ఇంటూ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ డివైడెడ్ బై జీ జీ వాల్యూ టెన్ తీసేసుకుంటాను అన్న అప్పుడు ఈ టెన్ టెన్ ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది దెన్ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ విచ్ విల్ అవుట్ టు బి హా మచ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఆన్సర్ ఏంటప్పుడు దెన్ ద ఆన్సర్ ఈస్ టూ హండ్రెడ్ మీటర్స్ ఇంతే సో ఏదైనా కానీ ఫిజిక్స్లో నువ్వు లాజికల్గా నేర్చుకుంటే దెన్ నథింగ్ ఈజ్ గోన్ టు బి డిఫికల్ట్ ఏదైనా నువ్వు బట్టి పట్టాలనుకున్నావు అంటే అంతే లాజికల్గా అర్థం చేసుకుంటూ నేర్చుకున్నావా నా అవుతావు నువ్వు నన్ను ర్యాండమ్గా సడన్గా ఒక ఫామ్లో ఎప్పుడైనా సరే మనం అనుకో ఏ రోడ్డు మీదో లేకపోతే ఏ వేదాంతవాళ్ళు మీట్ పెడితేనే ఏదో ఒక దాంట్లో మనం కలిసామనుకో పొరపాటున కలిసినప్పుడు నువ్వు ర్యాండమ్గా ఏదో ఒక ఫామ్లో నన్ను అడుగు అవి బాగా ఫ్రీక్వెంట్గా వాడే ఫామ్లలో కాకపోతే ఐ ఓంట్ రిమెంబర్ ఇట్ నాకు గుర్తులేదు గర్వంగా చెప్తా నాకు గుర్తులేదని ఎందుకు అవసరలా నేను ప్రతిదాన్ని లాజికల్గా అర్థం చేసుకుంటా ఎలా వచ్చిందో అర్థం చేసుకుంటా రాదర్ దాన్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఇప్పుడు నేను మనిషినే కదా రేనే ఆ డైలాగ్ అనకూడదులే ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలనుకో ఎక్కడ గుర్తుపెట్టుకోనరా స్వామి ఒక వారం తర్వాతనే మర్చిపోతా నేను అవసరంలా కానీ ఒకవేళ ఇది కంపల్సరీ నాకు రావాలి అంటే ఐ నో హౌ టు డూ ఇట్ నాకు తెలుసు ఏ దాని యొక్క మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేయాలన్నా మినిమం క్యాలిక్యులేట్ చేయాలన్నా ఐ నో ఇట్ అందుకే సో ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కానీ మనమేంటంటే అరే తక్కువ టైం ఉంది నాకు తక్కువ టైం ఉంది కాబట్టి ఆ తక్కువ టైంలో నేను అన్ని చాప్టర్స్ కవర్ చేయాలంటే ఫార్ములాస్ మెమరైజ్ చేసుకుంటేనే అవుతుంది అని అనుకుంటారు అరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేది నెవర్ అబౌట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఎవడు ఎందుకు అలా ఆలోచించడం నాకు అర్థం కాదు ఇన్ఫ్యాక్ట్ నీకు కూడా చెప్పనా నేను చాలా ఆశ్చర్యపోతాను కొంతమంది స్టూడెంట్స్ని నా స్టూడెంట్ ఒక ఉంది ఒక అమ్మాయి ఉందన్నమాట తారా అని ఐఐటి ఢిల్లీలో ఉంది ఐఐటీ ఢిల్లీలో ఎలక్ట్రికల్ చేస్తుంది ఐఐటీ ఢిల్లీలో ఎలక్ట్రికల్ జనరల్ కేటగిరీ స్టూడెంట్ తను చాలా క్లారిటీగా ఉండేది మా మా టీచర్స్కి ఆ అమ్మాయి ఒక ఏమంటారు ఒక రోల్ ఒక స్టూడెంట్స్కి చెప్పడానికి ఆ అమ్మాయి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట అమ్మాయి వచ్చింది వచ్చిందనుకో సార్ దట్ అండ్ ఆల్ ఐ కాన్ డూ సార్ ఇంతే అనేది ఆల్ దోస్ బిగ్ బిగ్ ఇంటిగ్రేషన్స్ ఆల్ దోస్ థింగ్స్ ఐ కాన్ డూ సార్ ఐ నో మై లెవెల్ సార్ అని అనేది అంటే నా లెవెల్ నాకు తెలుసు సార్ అలాంటి పెద్ద పెద్ద ఇంటిగ్రేషన్లో ఉన్న క్వశ్చన్స్ నేను ఎలాగో చేయలేను సార్ అమ్మాయి ఏం చేసింది హండ్రెడ్ పర్సెంట్ ఫిజిక్స్ చాప్టర్స్ అన్నీ ప్రిపేర్ అవ్వాలా అన్నీ కావాలి అనుకోవాలా తను ఉన్న ఒక ముప్పై చాప్టర్లు ఉన్నాయి అనుకో ఆ ముప్పై చాప్టర్లో ఆ అమ్మాయి ఏమనుకునిందంటే సరే ఈ ఇరవై చాప్టర్లలో పెద్దగా కాలిక్యులేషన్స్ లేకుండా అర్థం చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఇవన్నీ ఉన్నాయి రైట్ అర్థం చేసుకోవడానికి కొంచెం తేలిగ్గా ఉన్నాయి సో నేను ఈ చాప్టర్స్ మీద ఫోకస్ చేస్తాను ఆ ట్వంటీ చాప్టర్స్ మీద ఫోకస్ చేసింది అప్పుడు ఏమైంది స్ట్రైట్ అవే టెన్ చాప్టర్స్ వాళ్ళు తను ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదు కానీ మనం ఏంటి మనకి అవ్వా కావాలి బొవా కావాలి అంటే నాలుగు నెలలు ఐదు నెలలు టైమే ఉండిద్ది కానీ మొత్తం నేర్చేసుకోవాలి జరగదు నాన్న సో బీ స్మార్ట్ చాప్టర్స్ పిక్ చేసుకో వాటిని మాస్టర్ చేయి వాటిని ఇన్ అండ్ డౌట్ మొత్తం నేర్చుకో ఇన్ అండ్ డౌట్ కంప్లీట్గా మొత్తం నేర్చుకో ఎలా అంటే నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఉండాలి ఒకవేళ ఆ చాప్టర్లో క్వశ్చన్ వచ్చిందంటే నువ్వు చేసేయడానికి ఎందుకో చెప్పనా నువ్వు ఆ ట్వంటీ చాప్టర్స్ నేర్చుకున్నా సరే ఎగ్జామ్కి వెళ్ళేసరికి మళ్ళీ ఆ ట్వంటీ చాప్టర్స్లో ఒక ఫిఫ్టీన్ చాప్టర్స్లో ఉన్న క్వశ్చనే చేయగలవు అయినా కానీ థర్టీ చాప్టర్స్లో ఫిఫ్టీన్ చాప్టర్స్లో వచ్చిన క్వశ్చన్స్ చేయగలిగా కాబట్టి యూఆర్ ఏబుల్ టు స్కోర్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే జేఈ అడ్వాన్స్లో నీ ర్యాంక్ రెండు వేల లోపల ఉంటుంది ఎంసెట్లో నీ ర్యాంక్ టెన్ థౌసండ్ లోపు ఉంటుంది ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్స్లో ఈ ఫిఫ్టీన్ చాప్టర్స్ నువ్వు స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యావు కదా మిగతా ఫిఫ్టీన్ చాప్టర్స్లో ఓన్లీ పీవీక్యూస్ క్యూస్ చేసుకొని అందులో ఉన్న ఫార్ములాస్ని మాత్రమే చూసుకొని వెళ్ళు డన్ నీకు వెయ్యి లోపు ర్యాంక్ వచ్చింది సో ప్రిపరేషన్ అనేది ఎప్పుడు ఇలా ఉండాలి సరే దాని గురించి నేను సపరేట్గా మాట్లాడతాను బాయ్ అమ్మ ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్ చేయండి మీరు ఏదైనా రిఫరెన్స్ బుక్ తీసుకుని ఉంటారు కదా ఆ రెఫరెన్స్ బుక్లో మోషన్ అనే ప్లేన్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ వేసి పడేసేయండి రేపు కొన్ని పీవై క్యూస్ క్వశ్చన్స్ పిక్ చేసుకొని చేస్తాను ఆ తర్వాత వి విల్ స్టార్ట్ విత్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ కీప్ వర్కింగ్ హార్డ్ ఆల్ ద బెస్ట్